ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కుడొచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మనం దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి అత్యున్నతమైన భాగం, దేవునితో ఆత్మీయ జీవితం ప్రతి ఒక్కరూ కూడా దేవుడు తనతో పాటు నడవాలి అని మనల్ని కోరుకుంటున్నాడు. ఈరోజు నడుస్తున్నటువంటి మనము ఆయా ప్రదేశంలో చతికిలు పడిపోతున్నాం, కూర్చుండిపోతున్నాం, నిరసించిపోతున్నాం, నిరుత్సాహపడుతున్నాం, శోధించబడుతున్నాం. కానీ ఆత్మీయ యాత్రలో ఎంతో ఆనందంగా ప్రారంభించినటువంటి మన రక్షణ తొలి దినము ఈ రోజుకి పరిశీలించి ఏజ్ ఎక్స్పీరియన్స్ చూస్తే కొంచెం ఎక్కడో ఆ కరకుగా టైట్గా కష్టంగా నడుస్తున్నట్లు డ్రిఫ్ట్ అవుతున్నట్లు మనం ఆలోచిస్తున్నాం. కానీ దానిలో నుంచి దేవుడు మనల్ని ఇంకా చక్కగా సంతోషంగా ముందుకు నడిపించడానికి ఇష్టపడుతూ నిన్ను ముగించేవాడిగా ఉండాలనుకుంటున్నాడు. కానీ ఎక్కడో చాట మధ్యలో వదిలేసి వెళ్ళిపోయేవాడిగా ఉండాలని కోరుకోవట్లేదు. నీ ఆత్మీయ యాత్రలో యూ షుడ్ బి ఎ ఫినిషర్, నువ్వు ఎండింగ్కి వచ్చి ముగించబడాలి అనేటువంటి దృక్పథంతో నీ ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. దానిలో భాగంగా మనము రెండు ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాం. మొట్టమొదటిది రిమూవ్, రెండవది రిమెంబర్. ఒకటి తొలగించుకోవాల్సినటువంటి మన విషయాలు, ప్రతి భారమును సిలువుగా చిక్కులు పెట్టు, ప్రతి పాపాన్ని కూడా మనం ఏం చేయాలి, విడిచిపెట్టుకోవాలి. అవి వదిలిపెట్టకపోతే మీ ఆత్మీయ యాత్ర ముందుకు సాగదు, మీ బేరింగ్స్ స్మూత్ గా ఉండవు, ఆయా ప్రదేశాల్లో చాలా నష్టాన్ని కష్టాన్ని అనుభవిస్తూ శోధించబడుతూ ఉంటారు. రెండవదిగా జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఈ పరిచర్య విషయంలో మనం దేవుని వలన పొందిన వారమని, కరుణించబడ్డ వారమని గుర్తించి మన యాత్రలో చాలా చక్కగా మన స్పిరిచువల్ లైఫ్ లో షేప్ అనేది చక్కగా గుర్తు చేసుకుంటూ దానిలో నుంచి ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. ఈరోజు మరికొన్ని విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. నేను మీకు కొన్ని వస్తువులు తీసుకొచ్చాను, అది చూసినప్పుడు మీరు చెప్పడానికి ప్రయత్నించండి. ఇవి ఇప్పుడు కనబడుతున్నాయా? ఇంతకు మునుపు డేటాలు ప్రతి అప్లికేషన్స్ దీనిలో బస్తాలు బస్తాలుగా కట్టేవారు. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే ఏం పట్టుకెళ్తున్నారు? ఈ ఫైల్ ఫైల్ లోపలికి వెళ్ళిపోయినాయి. ఇంత పెద్ద పెద్ద ఫైల్స్ ఇప్పుడు ఏం చేస్తారు? అప్డేట్ అయ్యామా లేదా? రూపాంతరం చెందుతున్నామా లేదా? జ్ఞానంలో అభివృద్ధి పొందుతున్నామా లేదా? మనం రెన్యూ అవుతున్నామో అంటాను నేను, అవుతున్నామా లేదా? దీనిలో నుంచి ఈ స్టేజ్కి వెళ్ళిపోయాం. ఇది మన కాలంలో జరిగిన మధ్యరాత్రి మధ్యయుగంలో జరిగినటువంటి కొన్ని పరిస్థితులు. ఎవరికైనా తెలుసా పిల్లలకి ఇవి? మరి టిన్ను తలొప్పుతున్నాడు, ఇదేంటి, ఏంటది అలా చూపిస్తున్నారు అని. ఇంతకు మునుపు మనకి కరెంట్ రాలేదు, దీనిలో కిరోసిన్ పోసి ఈ గ్లాస్ని చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకుని ఆ లోపల ఒత్తినెత్తించుకుని ప్రతిరోజు సాయంత్రం అయ్యేటప్పటికి ఇది ఒక పని, శుభ్రం చేసి దీన్ని వెలిగించుకుని నిద్రపోయేటప్పుడు మళ్ళీ దీన్ని తగ్గించి చిన్న వెలుతురు చేసి ఇది ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఉదయకాలానికి మళ్ళీ శుభ్రం చేసుకుని. ఈ టెక్నాలజీ ఎవరైనా వాడుతున్నారు? ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? సిస్కో ఎల్ఈడి అని వచ్చి చెప్తున్నాడు, ఆధునీకరణ ప్రపంచంలో జీవించాలంటే మీరు మారండి, సిస్కో ఎల్ఈడి ఎల్ఈడిలోకి వచ్చేసాం. ఎల్ఈడి లైట్ ఎమిటింగ్ డయోడ్స్ లోకి వచ్చేసి చిన్న కాంతిని చాలా చక్కగా వాడుకునేదాన్ని. మరి మనం రెన్యూ అవుతున్నామా లేదా? పాత వాటిలో నుంచి మరికొంచెం పద్ధతిలోనికి చాలా వరకు మారిపోయాం. ఇంతకు మునుపు బజారుకు వెళ్ళి సామాన్లు కొని తెచ్చుకుని పిండి మిల్లుకి వెళ్ళి పిండి మర పట్టించుకుని వాటిని తీసుకొచ్చి చల్లారబెట్టి ఆరిన తర్వాత ఇంట్లో ఉన్న పిల్లలందరూ ఒకసారి చేరిన తర్వాత భర్త చుట్టాలు వచ్చిన తర్వాత అప్పుడు ఆ పిండిని రకరకాల పరిస్థితుల్లో పిండి వంటలు చేసుకునే వాళ్ళు ఉండేవారు. 222222222 ఏదో ఉంటుంది, టక్ 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 కొట్టగానే హలో అనగానే మే హెల్ప్ యూ, ఎస్ డొమినోస్ పిజ్జా సెంటర్, ఏం కావాలి అని అడుగుతున్నాడు. ఈలోపు మీరు విత్ కోక వితౌట్ కోక చెప్పేస్తారు. చెప్పేసిన వెంటనే మీరు ఫోన్ పెట్టే లోపు 5 నుంచి 10 నిమిషాల లోపు మీ ప్రేయర్కి సమాధానం వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ పిజ్జా మాత్రం మీ గుమ్మలో పడుకోవద్దు, తప్పని వచ్చి ఆడు బెలబడతాడు. అంతే, ఆధునీకరణ యుగంలో మనం మారుతున్నామా లేదా? అప్డేట్ అవుతున్నామా లేదా? నవీకరణలో వస్తున్నామా లేదా? యు ఆర్ రైట్. సో ఇది నా చొక్క నుంచోరంటుంది, సరే పట్టుకుంటాను. ఇదేంటో అని చూస్తున్నారా? ఇదేంటి? ఇట్స్ అ బ్రాండ్ రెడీమేడ్. ఇది కుట్టించుకున్నది, ఇప్పటికీ నేను కుట్టించుకుంటాను,
కొంతమంది కొనిస్తున్నారు. ఇది కొత్తది, ఇది పాతది. పాత వాటిలో ఇప్పుడు ఆనందాన్ని అనుభవిస్తున్నామా, కొత్త వేసుకున్నప్పుడు ఆనందమా? మరి పాతవి గతించిపోయాయి. పాపం కొంతమంది టైలర్లు ఇప్పటికే అంటున్నారు, లేదు సార్ మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఆ పరిస్థితులన్నింటిలో మనం ఆనందిస్తున్నామని చెప్తున్నారు. మరొక మాట చూపిస్తాను మీకు, నా ఫోను శాంసంగ్ సింగిల్ సిమ్, నో మెమరీ కార్డ్, నో టచ్ లైట్, నో ఎఫ్ఎం రేడియో, నో కెమెరా. ఆధునీకరణ, నవీనకరణ, బ్రాండ్ ఇమేజ్. ఒక్కొక్కసారి మనుషులు ఏమవుతున్నారు, అప్గ్రేడ్ అవుతున్నారు, అప్డేట్ అవుతున్నారు, వాళ్ళు పూర్తిగా రెన్యూ అవుతున్నారు, మార్చుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో మారుస్తున్నారు. ఇంతకు మునుపు ఇంత పెద్ద రిమోట్ ఉండేది, అది పట్టుకుని కుస్తీలు కుస్తీలు పట్టేవాళ్ళం. అవసరమైతే అక్కడికి వెళ్ళిపోయి నుంచి పొల్ల పెట్టుకుని తిప్పుతూ టక్ 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 తిప్పేవాళ్ళం. ఇప్పుడు పైన డిష్యు, లోపల డిష్యు డిష్యు, ఆ ఛానల్ అంటే ఆడు, కాదు ఈ ఛానల్ అంటే వాళ్ళు. మారిపోయింది, టెక్నాలజీ మారిపోయింది, మనుషులు మారిపోయారు, పరిస్థితులు మార్చుకుంటున్నారు, ఎంతో చక్కగా నవీకరణిస్తున్నారు. సో అందరూ అప్డేట్ అవుతున్నారు, అందరూ అప్డేట్ వెర్షన్స్ చూడాలని ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మా హర్దీప్ మా విండోస్ని అప్డేట్ వెర్షన్లోకి దాన్ని రిజర్వ్ చేస్తే అది వచ్చిందని చెప్తున్నాడు. అప్డేట్ అవుతున్నావు. క్రిస్టియానిటీలో నీ క్రైస్తవ సంవత్సరాల వయసు కాలంలో నువ్వెంత కాలం అయింది నువ్వు రెన్యూ అయ్యి? వాట్ ఈజ్ యువర్ అప్డేషన్? వాట్ ఈజ్ యువర్ సాఫ్ట్వేర్ నెంబర్? ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు అప్డేట్ అయ్యి, నువ్వు రెన్యూ అయ్యి? ఎంత రెన్యూ అయ్యావు? క్రీస్తులోకి వచ్చావు, బైబిల్ పట్టుకున్నావు, ప్రార్థన నేర్చుకున్నావు, విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది, ఉపవాసం ఉంది, ఇచ్చుట ఉంది, ప్రభు బలికి వస్తున్నావు, సంఘంలో సభ్యుడిగా నువ్వు అందరి చేత రికగ్నైజ్ చేయబడుతున్నావు. బట్ ఇప్పుడు చెప్పు, నువ్వెంతవరకు నూతన పరచబడ్డావు? ఒకసారి 2 కొరింథీయులు 4:16 ఆయన ఒక మాట చెప్తున్నాడు. 2 కొరింథీయులు 4:16 కొరింథీయులకు రాసిన పత్రిక 4:16 కావున మేము, 2 కొరింథీయులకు రాసిన పత్రిక కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచూ ఉన్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. దిస్ ఇస్ థర్డ్ ఆర్, ఫస్ట్ ఆర్ రిమూవ్, సెకండ్ ఆర్ రిమెంబర్, థర్డ్ ఆర్ రెన్యూ. చెప్పండి ఒకసారి, రెన్యూ, నూతన పరుచుకునుట. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు ఏం చేస్తున్నాడు చూడండి, మేము బాహ్య పురుషుడు ఏమైపోతుంటాడు, క్రైస్తవ విశ్వాసంలోకి వచ్చే కొద్దీ నీ ఫిజికల్ శరీర సంబంధమైన మానవుడు కృషించిపోతూ ఉంటాడు, తగ్గిపోతూ ఉంటాడు, పాడైపోతూ ఉంటాడు, కొత్తదనానికి రూపాన్ని తెచ్చుకుంటూ ఉంటాడు. ఆ క్రొత్త రూపం ఎక్కడానంటే బాహ్యమైన రూపం కాదు, ఎక్కడ అంతరంగ పురుషుడు ఏమవ్వాలి, నూతన పరచబడాలి. బాత శరీర సంబంధమైన ప్రతి పద్ధతి మారిపోతూ ఉండాలి. ఎక్కడ మారావు? నీ ఓల్డ్, నీ శరీర సంబంధమైన నీ ఆలోచన దృక్పథాలు కానీ, నీకున్నటువంటి నమ్మకాలు కానీ, నీకున్న శరీర సంబంధమైన దృక్పథ పద్ధతులు కానీ, ఆచార సాంప్రదాయాలు కానీ ఎక్కడ నవీనపరచబడ్డాయి, ఎక్కడ నూతనపరచబడ్డావు, ఎక్కడ రెన్యూ అయ్యావు? ఒకసారి చెక్ చేయి, హౌ ఇస్ యువర్ స్పిరిచువల్ లైఫ్? పాత సంబంధమైన దానికి ఈ రోజుకి నువ్వు మారాలంటే బయటది, బాహ్యమైనది, శరీర సంబంధమైనది పూర్తిగా కృషించిపోవాలి, పాడైపోవాలి. ఎక్కడ పాడైపోతున్నావు? బయట శరీరాన్ని ఏ ఏ ప్రదేశాలలో మనం తక్కువ చేసుకుని క్రీస్తునందు ఆత్మలో గొప్ప నూతన సంతోషాన్ని అనుభవించగలుగుతున్నావు? ఒకసారి ఆలోచించండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఎంతో చక్కగా ఆలోచిస్తున్న మనుషుల ధోరణి మారలేకపోతుంది. ఒక తమ్ముడు వచ్చి అన్నాడు, రేపు మా నాన్నగారిది 61వ సంవత్సరం అన్న, మీరు వచ్చి ప్రార్థన చేయండి అన్నాడు. ఏనన్నా ఆయన చర్చకి రాలేరా అంటే, లేరన్నా ఆయన నడవలేరు అన్నాడు. తప్పకుండా అని వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఆయన అంటున్నాడు, చాలా సంతోషంగా అప్పటికే మంచిగా డెకరేట్ చేసుకుని ఉన్నాడు ఆయన, మంచి గుమ్ము గుబ్బు ఇల్లంతా మంచి వెలుగులు జిలుగులు ఉన్నాయి. ఆయన పలకరించాను, ఆయన ప్రార్థన చేద్దామని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనతో మాట అన్నాను, మీరు మరణానికి 1 సంవత్సరం దగ్గరయ్యారని నన్ను నవ్వుతూ. ఆయన నవ్వట్లేదు. మీ ఏజ్ 1 ఇయర్ ఏమైంది ఇప్పుడు? తగ్గింది. మరి నువ్వు బర్త్డే అంటే ఎందుకు ఆనందిస్తున్నావు? నువ్వు ఆనందించాల్సింది దేనికో తెలుసా? నేను ఈ భూమి మీదకి వచ్చిన యాత్ర ముగించుకోవాల్సిన ఒక రోజు తగ్గిపోయింది, యో నేను వెళ్ళిపోతున్నాను, హ్యాపీ బర్త్డే అని ఆనందించడం.
నా టైం అయిపోద్ది, నేను ఒక సంవత్సరం డిప్రెసియేషన్ నాకు వచ్చేసింది, నా ఏజ్ లో నా శరీరంలో నా బాహ్య పురుషుడు కృషించిపోయాడు, నేను త్వరగా నా రాజ్యంలోకి వెళ్ళిపోతాను, నా సృష్టికర్తను ఎక్కడి నుంచి పంపాడో నా రాజ్యంలోకి నేను వెళ్ళిపోతాను, నా దేశాన్ని నేను వెళ్ళిపోతాను, నా తండ్రి ఇంటికి నేను వెళ్ళిపోతాను. వన్ ఇయర్ మనం ఎప్పుడైనా ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళి మీరు తొందరగా వెళ్ళిపోదులేండి అని వాళ్ళు బలవంతం చేసి ఉంచేస్తే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామని ఎదురు చూడరా? నేను ఇంక లెక్కేసుకుని, ముసలోళ్ళు అయితే లెక్కేస్తారండి, నేటికి 30 రోజులు అయిపోయింది బాబు, 31 అయిపోయింది ఇవాళ, రేపు 2 అయిపోతుంది, వెళ్ళిపోవాలి, నాకు టికెట్ బుక్ చేయవు నాయన, బతిని నడతారు. ఎందుకు? మా పట్టణం అక్కడ ఉంది, నిలువరమైన పట్టణం మాకు అక్కడ ఉంది, మమ్మల్ని పంపించు పంపించు. నీ లోపల ఆత్మఘోష కూడా అదే, నీకు బతడే అంటే నువ్వు గెంతులేస్తున్నావు, అందుకని నేను ఆయనతో చెప్పాను. అన్నాడు, అయ్యా సంతోషంగా ఉన్న టైంలో నువ్వు ఇదేంటి దీవినా అన్నాడు. నేను వాస్తవం మాట్లాడితే నీకు బాధగా ఉందా? సత్యం ఏంటో తెలుసా? నీ ఏజు ఈ రోజు నుంచి రేపటిలోపు ఒకడే ఏమైంది? దేవుని దగ్గరకు వెళ్ళడానికి నీ అంతరంగ పురుషుడు నూతనపరచబడుతున్నాడా? శరీరం సంబంధమైన భూమి మీద ఉండిపోవడానికి ఆశపడుతున్నాడా? నీ శరీర సంబంధి ప్రతి ఒక్కరు ఎక్కడున్నారు? బాహ్య పురుషుడు వదులుకోవటానికి ఇష్టపడటం లేదు, అంతరంగ పురుషుడు నూతనపరచబడటానికి ఇష్టపడట్లేదు. మీకు ఒక సూత్రం చెప్తాను, శ్రద్ధగా వినండి. మీ శరీరము ఏది? మీ బాడీలో ఒక స్కిన్ ఉంది కదా, ఉందా ఎవరికైనా చూడండి? కొంతమంది పలుచగా ఉంటుంది, కొంతమంది మందంగా ఉంటుంది. పలుచగా ఉన్న వాళ్ళకి ఇలా అంటే తగులుదు, మందంగా ఉన్న వాళ్ళకి కర్ర పెట్టుకుంటున్నా తగలదు, ఏం పెట్టినా తగలదు, వాళ్ళని ఏదో అంటారు కొంచెం తొక్క మందం అని. ఈ స్కిన్ 7 సంవత్సరాలు అయ్యేటప్పటికి మనిషి శరీరం కూడా స్కిన్ చేంజ్ అవుతాం ప్రారంభిస్తుంది. ఎవ్రీ 7 ఇయర్స్ దట్ లైఫ్ పీరియడ్ ఇస్ ఓన్లీ 7 ఇయర్స్. 7 సంవత్సరాల తర్వాత నీ పాత స్కిన్ అంతా పోతుంది, అగైన్ మళ్ళీ కొత్త స్కిన్ వస్తూ ఉంటుంది. పాము ప్రతి 2 నెలలకి ఒకసారి దాని చర్మాన్ని విడుచుకున్నట్లు నీకు తెలియకుండా నీ బాడీలో జరిగే గొప్ప మార్పు. మరొక విషయం చెప్పాలి, నీ నాలుక చూసారా ఎంత నమ్ముతారో? కొంతమంది చెప్తారు నేను ఉప్పు చూశానంటే పర్ఫెక్ట్, నేను తీపి చెప్పానంటే పర్ఫెక్ట్, టంగ్ పవర్ఫుల్ మంచిది. 21 రోజులు మీరు ఏ రుచి అయితే అలవాటు చేస్తారో 22 రోజు మీ టంగ్ అంటది నాకు అదే కావాలి, పాదొద్దు అంటది. ఎవ్రీ 21 డేస్కి నీ టేస్ట్ బడ్స్ పోయి మళ్ళీ కొత్త రుచి మొక్కలు వస్తాయి. నువ్వు పాత మనిషివే, కానీ లోపల నీకు తెలియకుండా ఎంత కెమిస్ట్రీ జరుగుతుందో చూడండి. నీ శరీరంలో రక్తం ఉంది చూసారా, బ్లడ్ ఏది? కొంతమందికి చిక్కగా ఉంటుంది, కొంతమంది పల్చగా ఉంటుంది. ఆ రక్తము గొప్పతనం ఏంటి తెలుసా? ఎవ్రీ 4 డేస్, 4 రోజులకి దాని లోపల మార్పులు ప్రారంభమవుతాయి. ఎవ్రీ 4th డే మార్పు వస్తూ ఉంటుంది. దాంట్లో ఉండే రెడ్ బ్లడ్ సెల్స్ 120 రోజులు దాని జీవితకాలం తర్వాత అవి చనిపోతూ ఉంటాయి. వైట్ బ్లడ్ సెల్స్ అనుకోండి, ఓన్లీ ఫారిన్ బాడీ ఏదైనా శరీరంలోకి వస్తే ఆ ఒక్కసారి ఫైట్ చేసి వెంటనే అవి కొలాప్స్ అయిపోతాయి. నీకు తెలియకుండానే నీ శరీరం లోపల ఉన్న రక్తంలో కూడా చాలా మార్పులు జరిగిపోతూ ఉన్నాయి. నీ ఇంటెస్టైన్స్ ఉన్నాయి కదా, నీ ప్రేములు, నీ శరీరాన్ని జీవక్రియ జరిగించి చక్కగా నీ ఆరోగ్యానికి తీసుకొచ్చేటువంటివి ప్రేములు, అవన్నీ కూడా ఎవ్రీ 3 ఇయర్స్కి దాని లోపల ఉన్న బ్యాక్టీరియాని, దాని యొక్క షేప్ని, దాని లోపల ఉన్న పద్ధతులన్నింటినీ కూడా అది మార్చుకుంటూ వస్తుంది నీ బాడీ. నువ్వేమైనా పర్మిషన్ అడుగుతుంది అనుకుంటున్నారా? మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళి డాక్టర్ చూపించుకున్నట్టు మెకానిక్ దగ్గరికి వెళ్ళమంటదా? మీకు తెలియకుండానే మీ లోపల అది నూతనపరచబడతా ఉంటుంది. మీ హెయిర్ ఉంది చూసావా, ఎవ్రీ 105 డేస్, 105 రోజులకి మీరు వద్దన్నా సరే దాని పక్క నుంచి కొత్తది వస్తుంది, దానిలో నుంచి పాతది ఊడిపోతూ ఉంటుంది. మీరు బట్ట అయిపోతుంది, పొట్టు వచ్చేస్తుంది, నేను ఎంత బాధపడినా అది జరిగే మార్పులు మీకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి. లాస్ట్కి మీ బ్రెయిన్ ఉంది చూసారా, ఉందా? కొంతమంది కింద చూడకండి, తలగా ఉంటుంది బ్రెయిన్. ఈ బ్రెయిన్ చూసారా, ఈ బ్రెయిన్ కొన్ని గొప్పతనం ఏంటంటే చిన్నప్పటి నుంచి లెక్క పెట్టి 18 సంవత్సరాలు, మీరు పుట్టినప్పటి నుంచి 8 సంవత్సరాలు, 18 ఇయర్స్ తర్వాత ఎంతైతే 18 సంవత్సరాల్లో మీ బ్రెయిన్ ని యాక్టివ్ చేస్తారో పిల్లలు, శ్రద్ధగా వినండి, 18 ఏళ్ళలోపు మీ బ్రెయిన్ ని ఎంతైతే పనిచేయిస్తారో, ఎంత ఎక్కువ జ్ఞానంతో నింపుతారో, ఎంత ఎక్కువ పార్ట్ ని మీరు ఉపయోగిస్తారో, ఎంత ఎక్కువ ప్లేసెస్ ని మీ బ్రెయిన్ కి ఛార్జ్ చేస్తారో, 18 ఇయర్స్ తర్వాత మీరు వాడని పార్ట్ ఉంది చూసారా బ్రెయిన్, ఒక్కొక్క రోజు చచ్చిపోతూ ఉంటుంది, ఒక్కొక్క సెల్ డెడ్ అయిపోతూ ఉంటుంది, ఇక పనిచేయదు, ఇక తర్వాత ఫీడ్ అవ్వదు, ప్రోగ్రామ్ డినే అని చెప్పేస్తూ ఉంటుంది, యాక్సెస్ డినేడ్ అని, ఇంక వెళ్ళదు మీ బ్రెయిన్లోకి 18 ఇయర్స్ లోపు. అందుకే చదువుకోవాల్సిన వయసు ఎంత? 18 ఏళ్ళలోపు మీ బ్రెయిన్ ఎంతైనా పని చేయించవచ్చు, ఎంత ఎక్కువైనా పనిచేయచ్చు. మీరు వెళ్ళిపోయి వచ్చి మేము అలసిపోయాము, పొద్దున్నుంచి సాయంత్రం వరకు స్కూల్లోనే కూర్చుని అడుగు నొప్పి వచ్చేసింది, మాకు ఆటలు లేవు, పాటలు లేవు, నీ బ్రెయిన్తో పనిచేయి. ఇది బాహ్య పురుషుడు, ఇది అంతరంగంలో జరిగే మార్పు. ఒకసారి వినండి, ఇప్పుడు ఈ పనులన్నీ మీకు చెప్తుండేటప్పుడు
మీ శరీరము లోపల మీకు తెలియకుండానే మీ అనుమతి లేకుండానే సృష్టికర్త అయిన దేవుని యొక్క మాట వినిన నీ శరీరము ఆయన చేసిన సృష్టి ప్రకారము లోబడుతూ ప్రతి దినము మిమ్మల్ని నూతనపరుస్తూ ఉంది. అందుకే ఈ రోజులోకి మీరు వచ్చారు. ఇవన్నీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అందుకే దావీదు అంటున్నాడు, ఎవరు ఉండను కలుగు చేసిన విధం చూడగా నాకు భయమును ఆశ్చర్యము కలిగా. ఏంటి, లోపల ఏదో కెమిస్ట్రీ జరుగుతుంది ప్రతిరోజు. ఈ వాజ్ ఎక్సైటెడ్ టు సీ. ఈరోజు 91 కీర్తనలో 19 వచనంలో ఒక మాట ఉంది, 94:19 కీర్తన 94:19 Psalm 94:19 నా అంతరంగముందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలుగ చేయొచ్చు అన్నది. అంతరంగంలో అతనికి ఏం మొదలయ్యాయి? బోల్డ్ విచారాలు వచ్చాయంట. మామూలు కొన్ని కాదండి, రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి బ్రదర్కి. కానీ తను దేనిని బట్టి ప్రాణం నెమ్మది కలుగుతుంది? దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క పద్ధతిని బట్టి, దేవుని యొక్క మాటను బట్టి అతను చాలా గొప్ప కూల్గా ఆనందిస్తా ఉన్నాడట. ఒకసారి క్రైస్తవులు నా వైపు చూస్తే ఒక మాట చెప్పండి, మీరు బాగా రిఫ్రెష్ అయ్యి రిలాక్స్ అవ్వాలంటే టీవీ చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో గుడ్. మీరు ఏమవుతారు టీవీ చూసేటప్పుడు? జనరలీ ఫన్ క్లబ్, డోరమాను, ఇంకేంటా బాబు, తొబికా ఏంటో చెప్తున్నారు, సించాను, ఇప్పుడు అవన్నీ మనం చూసేటప్పుడు, మీరైతే బాహుబలి ఆడియో రిలీజు, ఇలాంటివి మనం చూసేటప్పుడు మనం ఎంత రిలాక్స్ అయిపోతాం? అయిపోలేదా నిన్న? ఎవరు ఫోన్లు చేసినా వాళ్ళందరూ వాళ్ళ ఫోన్లో నాకు ఆ పాటల మాటలు వినపడుతున్నాయి వెనకతల. ఓహో, ఇప్పుడు ఈరోజు అంతా రిలీజ్కి వెళ్ళలేకపోయిన వాళ్ళకి విఐపీ పాస్లు ఇచ్చినట్టున్నాడు చంద్రమౌళి, టీవీ దగ్గర కూర్చుండరా అని వీళ్ళు కూర్చున్నారా అన్నట్టుంది రాజమౌళి. ప్రతి పరిస్థితి ఏంటి అని అంటే మనం రిలాక్స్ అవ్వడానికి టీవీ చూస్తున్నాం. ఎంతోమంది రిలాక్స్ అవ్వడానికి దీన్ని వాడుతున్నాం, వాట్సాప్, జస్ట్ ఫర్ ఫన్. ఏ, ఎందుకు మాట్లాడితే అని ఎవరైనా అన్నారు అనుకోండి, నేను చాలా బైబిల్ సీరియస్గా చదువుతున్నాను ఎవరైనా చెప్తారా? కీ కీ కనే శబ్దాన్ని బట్టి అర్థమైపోద్ది అది ఏబీపో. మెయిల్స్, ట్విట్టర్స్, ఫేస్బుక్, ఇంకేంటి బాబు, మెసేజెస్, టెక్స్టింగ్, ఈ ఇంటర్నెట్కి సంబంధించిన బట్టి, వీటిని బట్టి ఎంత టైం మనం రిలాక్స్ అవుతున్నాం చెప్పండి. రిలాక్స్ అవ్వట్లేదా? ఇస్ ఇట్ సీరియస్? సినిమా హాల్కి వెళ్ళి ఎంతమంది రిలాక్స్ అవుతున్నారు? నేను డాక్టర్ గారిని అడిగితే ఆయన అన్నారు, ఏంటంటే మేము బాగా హెక్టిక్ ఉంటాం బ్రదర్ సాయంత్రం అయ్యేటట్టు, అందుకే కొంచెం అలా రిలాక్స్ సినిమాకి వెళ్ళిపోతాను. సినిమా వెళ్తే రిలాక్స్ అవుతారా డాక్టర్ గారు అని అడిగారు. అంటే ఏదో పిల్లలు భార్య మరి ఏదో ఫన్ ఉండాలి కదండి. సినిమా హాల్కి వెళ్తే ఎవడు కూర్చున్నాడు కూర్చుని అందరూ బొమ్మకేసి చూస్తే మీరేం ఆనందిస్తారండి అని. మీరు ఎలాగన్నారా? కాదండి, సినిమాకి వెళ్తమే ఒక ఆనందం. అంటే ఏంటి, ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళి కారు ఎక్కడో పెట్టుకుని, ఎక్కడి నుంచి తోసుకుని అక్కడికి వెళ్ళి, మీరు అందరూ ఎవడు పప్పు పాప్కార్న్ వాడు తింటా, ఏంటో సార్ మీరు ఆనందాలు అంటున్నారు, నేను ఎత్తికి చూశాను 3 గంటలు కూర్చోలేక నాకు నొప్పి వచ్చి ఇచ్చేస్తున్నాను నేను ఎప్పుడూను అని అంటే అదంతేలేండి. ఈరోజు నీ జీవితంలో చాలా విషయాల్లో రిలాక్స్ అవటానికి పాత పద్ధతులు మానేసి కొత్త పద్ధతుల్లోకి వచ్చావు. ఎంతోమంది ఇది పట్టుకుని రిలాక్స్ అవుతున్నారు ఈరోజు. అంతరంగ ముందు నాకు విచారించి అనేకమైన కారణాలు నాకు ఎక్కువైపోయినాయి. నాకు నా ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు నా పక్కన క్లబ్బులు ఉన్నాయి, నాకు పబ్బులు ఉన్నాయి, నాకు బీచ్లు ఉన్నాయి, నాకు ఆయా ప్రదేశాల్లోకి వెళ్ళే లాంగ్ రైడ్, షైర్లు తిరిగే పద్ధతులు ఉన్నాయి, నాకు హాబీలు ఉన్నాయి. కానీ నేను ఆ పాత పాటలు వినటానికి ఇష్టపడట్లేదు, కొత్త సినిమాలు చూడటానికి ఇష్టపడట్లేదు, ఆ వాట్సాప్లు వినటానికి ఇష్టపడట్లేదు. నీ వాక్యమును బట్టి నేను ఆదరణ పొందుతున్నాను, నేను రెన్యూ అవుతానికి కారణం నా బైబిల్. ఎనీబడి చేయగలరా? దేవుని వాక్యాన్ని బట్టి నా జీవితంలో ఉన్న ఆనందం, దేవుని వాక్యాన్ని చదవడాన్ని బట్టి నా హృదయంలో ఉన్న సంతోషం, నాకు ఇంక దేనిలోనే లేదు. నేను ఇందాక మీకు చూపించాను, సెకండ్ హ్యాండ్ బట్టల షాప్ ఒకటి పెడదామని ప్రార్థన చేస్తున్నాం. సెకండ్ హ్యాండ్ బట్టలు, కొత్త బట్టల షాప్కి వెళ్తావా సెకండ్ హ్యాండ్ బట్టల షాప్కి వెళ్తావా? నీ ఆనందం దేనిలోని? కొత్తదనం. కొత్తది వేసుకున్నప్పుడు ఆనందం. ఈరోజు ఆ కొత్త మాట కొవ్విన మెదడు దీనిలో దొరికి ఆనందించడానికి ఎదురు చూసిన రోజులు ఏమైనా ఉన్నాయా? లేదు. ఇది సెకండ్ హ్యాండ్ అయిపోయింది. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ నీకు టీవీలో దొరుకుతుంది, సినిమా హాల్లో దొరుకుతుంది, ఇంకెక్కడో క్లబ్లో దొరుకుతుంది, ఇంకెక్కడో ఫ్రెండ్స్ మధ్యలో దొరుకుతుంది, ఇంకెవరో ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటే వస్తుంది నీకు ఆ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ హ్యాపీనెస్. మరి నీ రెన్యువేషన్ ఎలా జరుగుతుంది? నీ లోపల జరిగే ఆ నవీనకరణ,
ఆ పాత పురుషుడు చనిపోతున్న సందర్భాలు, నీ శరీరం మీద జరిగే ప్రతి దాడిని ఎదుర్కొంటూ అంతరంగంలో ఆనందించగలిగే సంగతి ఎప్పుడు దొరుకుతుంది నీకు వాక్యంలో నుంచి? దేవుని వాక్యానికి నీవు ఇచ్చే విలువ ఎంత? ఈరోజు నీ హృదయంలో నిన్ను నువ్వు రిఫ్రెష్ అవడానికి, తిరిగి ఎనర్జీ తెచ్చుకోవడానికి నువ్వు వాడుతున్న లోకపు పద్ధతులు అన్ని అబద్ధాలే. ఒకే ఒక పద్ధతి శాశ్వతమైంది. 94 కీర్తనలో అతడు చెప్తున్నాడు, 9:19 ఆయన చెప్పినట్లు అంతరంగ ముందు విచారణలు చాలా జరిగిపోయాయి, కానీ నాకు నీ మాటను బట్టి నేనేం పొందాను? ఆదరణ పొందాను. నాకు అది కావాలి. ఈరోజు నీ మాటలో ఉన్న బలాన్ని చూసి నన్ను ఇంకొకసారి డ్రైవింగ్ ఫోర్స్ గా నన్ను ముందుకు తీసుకెళ్లాలి. నాకున్న సమస్యలు నీ మాటను బట్టి నేను కొన్ని సంవత్సరాలు నిరీక్షణతో ముందుకు సాగిపోవాలి. నా ముందున్నటువంటి వేదను చూసి నా శరీరాన్ని వాళ్ళందరూ దుఃఖపెడుతున్న సమయంలో వారిని చూడకుండా, మనుషుల్ని చూడకుండా దేవుని మాటను, ఆ వాగ్దానాన్ని పట్టుకుని నేను ధైర్యంగా ముందుకు నడిపించగలగాలి. అది నీ నిరీక్షణ. నీలో ఆ బాహ్య పురుషుడు చనిపోయే పద్ధతి ఉందా? ఎవరో ఏమో అనుకుంటారని, ఏదో అంటారని. ఒక సిస్టర్ గారు అన్నారు, ఏమా నిన్న చర్చకు వస్తానని నాకేదో తీసుకొస్తానన్నావు, నువ్వు రాలేదు అని అడిగితే చుట్టాలు వచ్చారు బ్రదరు, వాళ్ళు దేవుణ్ణి నమ్ముకోలేదు, వాళ్ళని వదిలేసి వస్తే వాళ్ళు ఏమనుకుంటారో అందావిడ. ఏమనుకుంటారు నీకు? నీ రోజు నేను దేవుని సన్నిధిలో కనపడకపోతే నా దేవుడు బాధపడతాడు అని చెప్పలేని నిన్ను చూసి సిగ్గుపడతాడు ఆయన. నిన్ను ప్రజల ఎదుట ఆయనను హెచ్చించడానికి నీ బాహ్య పురుషుడిని వదలకపోతే రేపటి దినము ప్రభు దేవదూతలు ఎదుట నువ్వు ఎవడో నాకు తెలియదని అంటాడు. ఆ రోజు ఎక్కడికి వెళ్తావు? నీ బంధువులు నీకు రక్షిస్తారనుకున్నావా? వాళ్ళు అప్పటికే నరకంలో ఉంటారు. ఈరోజు నీవు ఆ నవీన పురుషుడిగా నీవు అంతరంగ పరచబడాలంటే, ఆ రూపాంతరం చెందాలి అని అంటే, ఖచ్చితంగా నీలో ఆ రెన్యూ అవ్వాలి అనేటువంటి ఆలోచన సంపూర్ణంగా బయటకు రావాలి. ఈరోజు నీకున్నటువంటి పరిస్థితులన్నీ చూస్తే అనేకమైన డౌట్లు ఉన్నాయి. బాహ్య సంబంధంగా దేవుడి గురించే బోల్డ్ డౌట్లు ఉన్నాయి, బైబిల్ గురించే బోల్డ్ డౌట్లు ఉన్నాయి, చాలా ప్రశ్నలు. ఈరోజు నువ్వు బయటకు రావడానికి గెలవాలి అనంటే, హౌ టు రెన్యూ, నేను నువ్వు ఎలా బయటకు వచ్చి ఆ నూతనపరచబడాలి అనంటే, మూడు విషయాలు చెప్తాను. మొట్టమొదటిది గాడ్స్ గుడ్నెస్, దేవుని యొక్క మంచితనం. నిన్న ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉంటుంది, రేపు ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. గాడ్స్ గుడ్నెస్. ఇప్పుడు దేవుని యొక్క ఆ మంచితనాన్ని నువ్వు గుర్తు చేసుకోవడం ప్రారంభించి లిస్టులో ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన చేసిన మేళ్ళు రాయడం మీకు కష్టమైతే టైపే చేయండి మీ ఫోన్లో, ఓ పేజ్ తీసుకుని దానిలో మెమోలోనో లేకపోతే మెసేజ్లోనో టైప్ చేయండి. ఆయన చేసిన మేళ్ళు లెక్క పెట్టగలరా? ఆయన మంచితనానికి మీరు మార్కులు వేయగలరా? 1 నుంచి 10, 1 లో గ్రేడు, 10 హై గ్రేడు, మీరు ఎన్ని మార్కులు ఇస్తారు చెప్పండి? గాడ్స్ గుడ్నెస్ కి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? 5 లోపు ఇస్తారా? 5 తర్వాత ఇస్తారా? 10 చెప్తారా? ఈరోజు బాహ్య పురుషుడు ఇంకా లోకంలో బతుకుతున్న వ్యక్తి ఏమంటాడో తెలుసా? దేవుడికి 10 ఇవ్వను అంటాడు. ఎందుకు? వాడికి బాహ్య పురుషుడు కృషించి అంతరంగ పురుషుల్లో నూతన పరచబడడం అనే అనుభవం తెలియక మెటీరియలిస్టిక్ దీవెనలు ఇవ్వాలి, దేవుడు ఇస్తేనే దేవుని గొప్పతనం, ఇవి పొందితేనే దేవుడు, ఇవి అనుభవిస్తేనే దేవుడు. ఈరోజు హైందవులందరూ ఏమంటారు? దేవుని దగ్గరికి వచ్చి దేవుళ్ళు నమ్ముకున్న పిల్లలు, ఏం చేశాడు మీ దేవుడు, ఎంత సంపాదించుకున్నాడు మీ దేవుడు, ఏమిచ్చాడు మీకు దేవుడు, దేన్ని బట్టి మీకు కొలత? మీ దీవెనలను బట్టి మనుషుల యొక్క కొలత. ఏమండి, బాహ్య శరీర సంబంధమైన దీవెనలు ఆ దేవుడు నీకు ఇస్తానన్నది? ఆత్మ సంబంధమైనవి, అవి కంటికి కనపడవు ప్రజలకు. నీకే కనపడకపోతే నువ్వు ప్రజలకేం చూపిస్తావు? కాబట్టి గాడ్స్ గుడ్నెస్ విషయంలో ఎప్పుడూ కూడా నిన్నటి విషయాన్ని గుర్తు చేసుకుంటే ఈ రోజు మీరు ఖచ్చితంగా దేవుళ్ళ ఆనందానికి ఎదురు చూస్తారు. నెంబర్ 2, ఇది ఒక మాట ఎలా చెప్తానంటే, గాడ్స్ గుడ్నెస్ ఎస్టర్డే. దేవుని యొక్క మంచితనం నిన్న నీతో ఉందా లేదా? ఉంది. ఈరోజు గాడ్స్ ప్రజెన్స్ టుడే, ఈ రోజు దేవుని సన్నిధి నీతో ఉందా లేదా? దేవుని సన్నిధి నీతో నడిచిందా లేదా? లేకపోతే ఏమై ఉండదో ఒకసారి ఊహించుకోండి. ఆయన సన్నిధి నీతో రాకపోతే మనిషి ఎలాంటి పరిస్థితులు ఎదుగుతాయో ఒకసారి ఆలోచించుకోండి. కాబట్టి నిన్నటి దినము దేవుడు చేసినటువంటి ఆ మంచితనము ఆయన చెయ్యిని బట్టి నువ్వు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే, ఆయన దీవెనలకు ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు చెల్లించండి. ఎస్టర్డే వాజ్ పాస్డ్ అప్, నువ్వు నాతో ఉన్నావు ప్రభు అని కృతజ్ఞతలు చెల్లించండి. ఈ రోజు ఆయన ప్రెజెన్స్ నీకుంది కాబట్టి నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఒంటరిని కాదు. ఒకసారి చెప్పండి, ఇక్కడ చాలా మంది నన్ను అందరూ వదిలేశారు, నేనే అనే హృదయంతో ఉన్నావు. ఈరోజు ప్రభు నీతో అంటున్నాడు, మై ప్రెజెన్స్ ఇస్ విత్ యూ, ఆయన సన్నిధి నీకు తోడుగా ఉందని చెప్తున్నాడు. నువ్వు ఒంటరివి కాదు, నీ భర్త నీకు తోడుగా లేడని, నీ కుటుంబీకులు నీకు తోడుగా లేరని, నీ మనుషులు నీకు తోడుగా లేరని, నీ అధికారి నీ పక్షంగా లేడని, నువ్వు ఒంటరివి కాదు, నీతో దేవుడు తన సన్నిధిని ఉంచాడు. టుడే ఈ రోజు ఆయన ప్రజెన్స్లో నువ్వు ఉన్నావు, ఎప్పటికీ ఒంటరి కాదు. నీ బాహ్య పురుషుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ అంతరంగంలో నువ్వు చెప్పాల్సిన విషయం, నేను ఎప్పుడు ఒంటరిని కాదు, నా ప్రభు నాతో ఉన్నాడు అన్న విషయం. 3వది, గాడ్ ప్రామిసెస్ ఫర్ టుమారో, దేవుని వాగ్దానాలు రేపటికి. ఏమండి,
చెక్కి కాలపరిమితి ఉంది. ఎవ్రీ 6 మంత్స్ సరిగ్గా 6 నెలల లోపు ఒక్కరోజు ముందు కనుక నువ్వు ప్రజెంట్ చేయకపోతే అది బౌన్స్, అది ఆటోమేటిక్ గా కొలాప్స్ అయిపోద్ది, ల్యాబ్స్ అయిపోద్ది. ఇక తర్వాత దాని తాలూకు వ్యాలిడిటీ 1 కోటి రూపాయలు చెక్ అయినా కూడా పనికిరాదండి. ఆ చెక్కి డేట్ చూసుకోవాలి. ఈ బైబిల్లో ఉన్న సుమారు 7,000 పైన ఉన్న ప్రతి వాగ్దానానికి దెర్ ఇస్ నో ఎక్స్పైరీ డేట్ లేని వాగ్దానాలు దీనిలో ఉన్నాయి. టుమారో, రేపు నీకు ఎలా ఉంటుందో అని నువ్వు ఆలోచిస్తున్నావు. ప్రతి వాగ్దానము నీ కొరకు దగ్గరగా ఉంది. ఇవి ఎప్పుడూ కూడా బౌన్స్ అవ్వవు, ఎప్పుడూ కూడా క్లియరెన్స్కి లేట్ అవ్వవు, ఎప్పుడూ కూడా దీనిలో సంతకం మ్యాచ్ అవ్వలేదని చెప్పడానికి ఏ కంప్యూటర్ నిన్ను రిజెక్ట్ చేయదు. ఖచ్చితంగా నీతో చక్కటి పరిస్థితిని సహాయం చేయడానికి దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఈరోజు ఒక్కసారి నీకు నువ్వు ఆలోచించుకో, నీకున్నటువంటి డౌట్స్, నీకున్నటువంటి డిస్కరేజ్మెంట్స్, నీకున్నటువంటి ఫ్రస్ట్రేషన్స్, నీకున్నటువంటి ప్రాబ్లమ్స్, నీకున్నటువంటి ఆ సర్కమ్స్టాన్సెస్ లో ఉన్నటువంటి ఎవ్రీ బ్యాడ్నెస్, దేవునితో నీవు ఈరోజు నూతనపరచబడ్డావా? ఒకసారి ప్రశ్నించుకో, ఈరోజు నేను దేవునిలో నూతనపరచబడ్డానా? కొంచెం కొత్తగా మార్చబడ్డానా? బాహ్య సంబంధమైన పరిస్థితులు నా మీద ఫైట్ చేస్తున్నప్పుడు దాని వైపు చూడకుండా అంతరంగంలో నేను దేవునితో ఉన్నాను, దేవుడు నాతో ఉన్నాడు, దేవుని వాగ్దానం నాకుంది అని ఆనందించగలుగుతున్నావా? ఈరోజు క్రైస్తవులలో అనేక చోట్ల ఆశీర్వాద సభలు పెడుతూ ఉంటే పొరుగులు పెడతా ఉన్నారు. ఈ ఆశీర్వాద సభలు మరి ఆర్థికాభివృద్ధి సదస్సులకు ఎందుకు క్రైస్తవుడు పరిగెడుతున్నాడో తెలుసా? వాడితో దేవుని సన్నిధిని ఆనందించలేని బ్రతుకు కాబట్టి. ఈరోజు నువ్వు అర్థం చేసుకోవాలి, రెన్యూ అవ్వాలి. ఒకసారి చెప్పండి, మొట్టమొదటి ఏంటి? రిమూవ్ చేసుకోవాలి. నెంబర్ 2, రిమెంబర్ చేసుకోవాలి. నెంబర్ 3, రెన్యూ అవ్వాలి. నెంబర్ 4, ఇక్కడ ఎవరైనా హెవీ వెయిట్ బాక్సర్ వచ్చి నాతో ఎవరైనా సరదాగా ఫైటింగ్ చేయండి అన్నాడు అనుకోండి, మైక్ టైసన్ లాంటి వాళ్ళు, ఎంతమంది వెళ్తారు? ఒక గుదుగుతే ఏమవుతాం మనం? ఆడి చెయ్యి పైకి లెగుస్తుంది, ఇంక మనం చేయలేకదాం, పర్మనెంట్ అయిపోతాం. ఒకసారి ఆలోచించు. నాలుగో విషయం మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే రెసిస్ట్. చెప్పండి, రెసిస్ట్ చేయబడాలి. ఈరోజు నీ విశ్వాస జీవితంలో ఎంతో దేవుని యందు ముగించే వాడిగా నువ్వు ఉండాలి అని అంటే నువ్వు ఎదుర్కోవాల్సినవి చాలా ఉన్నాయి. యూ షుడ్ రెసిస్ట్. నువ్వు నిలువరించాల్సినవి, నువ్వు ఎదురుగించాల్సినవి, నువ్వు అడ్డగించాల్సినవి, నువ్వు వాటిని దూరం చేయాల్సినవి నీలో చాలా ఉంటాయి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, హెబ్రూస్ చాప్టర్ 10, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ 10:36, 10వ అధ్యాయము 36వ వచనం, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. మీరు భరించి ఖచ్చితంగా మీరు గెలిచేవారుగా ఉండాలంటే 10:36 ప్రకారం, హెబ్రూస్ చాప్టర్ 10:36 ప్రకారం, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వాగ్దానం పొందు నిమిత్తము మీరు ఓర్పు మీకేం కావాలి? అవసరం ఉంది. మోర్ డిపార్ట్మెంటల్ షాప్లోకి వెళ్తే ఓర్పు 1/2 కేజీ దగ్గర నుంచి పైన ఎంత కావాలని అమ్ముతారంట. మోర్ డిపార్ట్మెంటల్ షాప్లో ఓర్పు అమ్ముతున్నారంట. దొరుకుద్దా? స్పెన్సర్స్లో, సారీ, ఆన్లైన్లో దొరకదా? బయట దొరకని కొన్ని వస్తువులు ఈ మధ్య ఆన్లైన్లో దొరుకుతున్నాయి కదా, అందుకే కదా ఆ షాపులు వదలకుండా తిప్పుతున్నాం పైనుంచి కిందకి. దొరకదు ఓర్పు, ఎక్కడ దొరకదు. మరి ఎక్కడ దొరుకుద్ది? ఆయన చెప్పాడు ఓర్పు మీకు అవసరమైంది అని. అంటే ఎవరు చెప్పారో ఆయన దగ్గర అది ఉంటేనే మీకు ఇది అవసరం అండి అని చెప్పడానికి ఇష్టపడతాడు. ఆ అవసరం, ఆ ఓర్పు ఇచ్చేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు. ఆయన అంటున్నాడు ఈరోజు, నీకు అనా ప్రామిసెస్ అన్ని నీకు క్లెయిమ్ చేయబడి నువ్వు అన్ని విషయాలలో పొందుకోవాలి అని అంటే నీకు ఓర్పు అవసరం. ఇప్పుడు ఓర్పు అనగానే మనుషులకు కావాల్సిన మొదటి విషయం ఏంటంటే భరించడానికి ఓర్పు. చెప్పండి, భరించడానికి ఓర్పు అంట. పక్కోళ్ళకి చెప్పండి, ఎవరిని అడిగినా బాధలోనే లేవు వాళ్ళకి. ఇప్పుడు మీరు ఆ బాధలు ఎవరు దొరికితే మీద వేసేద్దామా అన్నట్టే ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా ఇక్కడ నుంచుని మీ బాధలన్నింటినీ మేము ఈ రోజు నుంచి ఆర్చేస్తాం, తీర్చేస్తాం అన్నారు అనుకోండి, ఏం చేస్తారు కదా? ఎంతో విపరీతంగా వాళ్ళు ఆ బాధలను ఇచ్చేయడానికి చాలా తొందరగా ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఆ ఫ్రీ అయిపోవడం మనిషికి ఇష్టం. ఫ్రీ అయిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ వేరుగా ఉంటే అది మీకు అర్థం కాదు. కానీ భరించడానికి ఇచ్చేటువంటి ఓర్పుని దేవుడు మాత్రం మనకి సహాయం చేస్తాడు. ఈ ఓర్పు పొందుకోవటానికి మనుషులు భరించేటప్పుడు చాలా రకాలైనటువంటి పరిస్థితుల్లో మనిషి ఎదుర్కొంటాడు, శోధన ఎదుర్కొంటాడు. ఎలాంటి పరిస్థితుల్లో శోధన ఎదుర్కొంటాడో మీకు 2 ముఖ్యమైన భాగాలుగా చెప్పి మీకు వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. ప్రతి క్రైస్తవుడు, అన్యుడి గురించి నేను మాట్లాడలేదు,
యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించి బాప్తిజం తీసుకుని సంఘంలో చేర్చబడి బైబిల్ చదువుకోవడం నేర్చుకుంటూ ప్రార్థన చేయడం తెలిసి ప్రభు బలలో పాలుభాగస్థుడైంది దేవుని పేరట ఇతరులకు సువార్త చేసేవాడు క్రైస్తవుడు. వీటిలో ఏ ఒక్క భాగం లేకపోయినా వాడు క్రైస్తవుడు కాదు అనిపించుకునేవాడు. ఈ ఏడు భాగాలు ఖచ్చితంగా క్రైస్తవుల్లో ఉంటాయి. ఈ క్రైస్తవుడికి మూడు రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏనండి? ఈ మూడు ప్రాబ్లమ్స్ ఓర్పుగా ఎదుర్కోవాలి. ఏమిటా మూడు ప్రాబ్లమ్స్? నెంబర్ వన్ దురాశ. ఏంటండి? నెంబర్ టూ ధనాశ. నెంబర్ త్రీ నిరాశ. నెంబర్ వన్, నెంబర్ టూ, నెంబర్ త్రీ మీకు లేవు అని ఈ మూడు గురించి ఎవరైనా చెప్పగలరా? ఒకవేళ ఈ గంట సేపు ఎవరికి మూడు కనపడవు. ఎందుకు? దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుని మాట వింటున్నాం, కాబట్టి మనకేమీ ఆ సంబంధం లేదు. గొమ్మం దాటి చొప్పులు వేసుకోం కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి ఫస్ట్ మీ దగ్గరికి వచ్చి సాతాను వచ్చి, బ్రదర్ నువ్వు నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయావు, పదా మరదని కలిసి వెళ్దాం అంటాడు. నువ్వు వద్దన్న నీ వెనకబడతాడు. క్రైస్తవ జీవితంలో ఉన్న సమస్య ఏంటంటే బాప్తిజం తీసుకోనంత వరకు మీరు పాప వెనకాల పరిగెట్టేవారండి. బా ఆ రన్నింగ్ ఆ స్పీడు హుసేన్ బోల్ట్ కూడా దొరకరు మీరు పాప వెనకాతలు. అంత రహస్యంగా ఎక్కడే కూర్చుంటారు మీ కొళ్ళు, అక్కడ ఎక్కడికో పరుగులు ఎత్తి పాపం చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి మీరు కూర్చుంటారు. అంత స్పీడ్గా మీరు కనపడని ఆ వ్యక్తిత్వాన్ని మీరు ప్రదర్శిస్తారు. ఒకసారి బాప్టైజ్ అయిపోయి దేవుని సన్నిధిలోకి వచ్చేసిన తర్వాత మీ వెనకాతల పాపం పరిగెడతాయి. ముందు మీరు పాప వెనకాతలు పరిగెట్టారు, ఇప్పుడు మీ వెనకాతల పాపం పరిగెట్టుకోవద్దు. నేనున్నాను దా, నన్ను నా వైపు చూడు, దా నా నేనున్నాను, నన్ను మర్చిపోతావా బ్రదరు అంటా ఉంటుంది. అప్పుడు మనం ఖచ్చితంగా ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే నీ కనపడిన వ్యక్తిలాగే ఉంటాడు. కానీ ఫార్మెట్ మారుతున్నా, ఏ రకమైన పద్ధతులు మారినా వాటి ప్రిన్సిపల్స్ మారవు. ఈ మూడే మరొకసారి గుర్తు చేసుకోండి. ఒకటి దురాశ, నెంబర్ టూ ధనాశ, నెంబర్ త్రీ నిరాశ. నిన్న డాక్టర్ గారు ఒక ప్రశ్న వేశారు. బాగా అప్పులు ఉన్నోళ్ళు, ఓ లక్ష దాటి అప్పు ఉన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు ఎత్తకపోయినా మీరున్నారు తెలుసు. ఓకే ఫైన్. మిమ్మల్ని దేవుడు వాగ్దానం చేశాడు, మంచి వాగ్దానం చేశాడు, మిమ్మల్ని ఆస్తికత్తులుగా చేస్తానన్నాడు. ఈరోజు వాగ్దానం విన్నారు. ఇప్పుడు సడన్గా మీ దగ్గరికి ఎవడన్నా వచ్చి, బ్రదరు ఓ 10,000 ఇవ్వు అన్నాడు అనుకో, ఏమంటారండి మీరు? మీకు రక్ష పైన అప్పులు ఉన్నవాళ్ళు ఈరోజు వచ్చి దేవుని మాట విన్నారు, రెండు రోజుల్లో మీ అప్పులు తీరిపోతే మిమ్మల్ని ఆస్తికత్తులుగా చేస్తానని పాస్టర్ గారు మాట్లాడారు, మీరు వాక్యం వినేశారు, మిమ్మల్ని వచ్చి 10,000 అడిగాడు, అప్పుడు ఏమంటారు చెప్పండి? ఒరే ఏం కని, ఇప్పుడే కదా రా చెయ్యెత్తాను, ఇప్పుడే కదా మోకరించాను, ఏ నువ్వు వచ్చి మళ్ళీ అడుక్కునేవాడు ఒకడు ఉంటే ఆడని కథలు ఇంకోడెవడు వచ్చినట్టు నువ్వేంటరా బాబు నా దగ్గరికి వచ్చా అంటారా లేదా? అంటారా లేదా? ఎవరైనా ఇక్కడ రెండు రోజుల తర్వాత రారా నీకు ఇస్తానని చెప్పాడు ఉన్నాడా? ఆల్రెడీ ఇక్కడ ఏమి విన్నావు? ప్రామిస్ విన్నావు, నిన్ను ఆస్తికత్తులుగా చేస్తానన్నాడు దేవుడు అని విన్నావు. రెండు రోజుల తర్వాత వస్తే నేను ఇచ్చేస్తానని ఎందుకు చెప్పలేకపోయా చెప్పు? నీకు ఎవరి మీద నమ్మకం లేదు? పాస్టర్ గారి మీద? దేవుడే నీ మీద నమ్మకం లేదు. మరి దేవుడు నీ మాట నీ సమస్యను ఎలా తీరుస్తాడు? తీర్చగలడని ఆయనను నువ్వు నమ్మి ప్రకటిస్తే కదా. కాబట్టి ప్రాక్టికల్ డిఫికల్టీస్లో నీ విశ్వాసంలో ఆ మాటను రోషంగా పలకడానికి నీకు చేత కాదు, అదే నిరాశ అంటే. బయటికి వెళ్ళిపోయి ఒంటరిగా కూర్చుని చీకట్లో చూసి అంత ఉండకపోవచ్చు నీ స్టేజ్, కానీ ఏదో ఒక స్టేజ్లో నిరాశ. డబ్బులు ఎవరికొచ్చి చెప్పండి, చెప్పండి. పాపం ఉద్యోగస్తులు రిటైర్ అయిపోయిన డబ్బులు చక్కగా బ్యాంకుకి వెళ్ళి ఈ బ్యాంకులో కొంత ఆ బ్యాంకులో డ్రా చేసుకుని వచ్చి బండిలో పెట్టుకునేటప్పుడు లెక్క పెట్టుకోకుండా పెడతారా? ఏమండి 50 సంవత్సరాల తర్వాత డబ్బు లెక్క పెట్టినోడు ఎవడు ఉండడు. లెక్క పెట్టినా కూడా పక్కన కొడుకును కూడా రెండుసార్లు చూస్తుంటాడు, ఒక కాగితం కింద తోస్తాడేమో అని. ఎందుకంటే జాగ్రత్తగా చూస్తున్న సేపు కళ్ళు అక్కడే ఉంటే లెక్కలు డౌట్. వాళ్ళు ఎక్కడుతుంటాడు, ఈ లెక్క, ఈ ఆయన ఏం చేతులు కదుగుతాడు, ఈయన నోరు కదుగుతాడు, మైండ్ అంతా లెక్కల్లోనే ఉంటుంది 50+. ఆ కోరిక సావదు, ధనాశ. చాలా జాగ్రత్త. బండిలో చక్కగా పెట్టుకుంటున్నారు, జిప్పు పట్టుకుంటున్నారు, సంకలో గట్టి పెట్టుకుంటున్నారు, కారు దగ్గరికి వస్తున్నాడు, 10 రూపాయల నోటు 100 రూపాయల నోటు పక్కన ఎవడ వేసి సార్ మీ డబ్బులు అన్నాడట. ఏంటి లెక్కెట్టుకున్నప్పుడు చూసుకోలేదండి, కట్లన్నీ 500 రూపాయల నోట్లని పెట్టుకున్నప్పుడు తెలియదండి, బ్యాంక్ నుంచి వచ్చినప్పుడు ఆ 10 రూపాయలు ఆ 100 రూపాయల కోసం ఇలా వంగేలోపు సంచి మిస్. ఎందుకండి? నీ డబ్బు నీ చేతిలో ఉండగా ఎవడో వచ్చి పట్టుకెళ్ళిపోయాడంటే వాడిది దురాశ, నీది ధనాశ. ఇద్దరు పడ్డారు పాపంలో. ఈ ప్రపంచంలో ప్రతి క్రైస్తవుడు ఉన్నదానితో అన్నవస్త్రములు కలిగిన వారు తృప్తి పొందడని బైబిల్ చెప్తే క్రైస్తవుడు ఏం చేస్తాడు తెలుసా? క్రైస్తవేతరుడు లాగా ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. వాళ్ళని ఎవరినైనా అడగండి వాళ్ళు ఒకటే చెప్తారు, ఎవరి కోసం అని అడగండి. పిల్లల్ని చూపించేమంటారు, వీళ్ళ కోసమే, మీకోసమే, మేము చచ్చిపోయిన తర్వాత
మీరు బాగా ఆనందించడానికి నీకోసమే. నీకు తెలుసా, నీ తల్లిదండ్రులు అలాంటి గడ్డి తిని నీలాగా శరీరాన్ని చంపుకుని మర్యాదలు మాని కాలానికి నీ శరీరానికి కావాల్సిన విశ్రాంతిని తీసుకోకుండా నిన్ను పెంచలేదు. నువ్వు నీ పిల్లల్ని అలా సమర్పతులు చేద్దాం అనుకుంటున్నావు. బుద్ధుందా? ఆత్మీయతేనా ఇది? నీ ధనాశ నీ కుటుంబ తరానికి నువ్వు పంపిస్తున్నావా? ఆపు, కొన్ని పద్ధతులకు మార్చుకో. ఈరోజు నీ తల్లిదండ్రులు నిన్ను ఇలా పెంచినప్పుడు నువ్వు నీ పిల్లల్ని ఎలా పెంచుతున్నావు? వాళ్ళు నీతిలో పెంచారు, నువ్వు ఆర్థికమైన పరిస్థితుల మధ్య డబ్బు బాగా సంపాదించుకో అని పెంచుతున్నావు. ఎప్పుడు ఆ పిల్లల్ని పెంచకండి, వాళ్ళకి విలువలు నేర్పండి, డబ్బు విలువను నేర్పండి. అంతేగాని డబ్బుతో నీ ఆనందం అని ఎప్పుడూ అనుకోకండి. అదేది వాళ్ళకి ఆనందాన్ని కలిగించదు. ప్రియులారా, ధనాశలో నువ్వు ఎప్పుడు పడుతూ ఉంటావు. ఇక దురాశ సంగతి నేను అన్నాం, ఎందుకంటే క్రిస్మస్ రోజు చూడాలి మీ లోపల లొకలొకలు పక్కపక్కలు ప్రైజ్లాడండి, హ్యాపీ క్రిస్మస్ అండి అంటారు. కళ్ళన్నీ ఆ చీర మీదే ఉంటాయి. ఏంటి బాధ, ఎక్కడ కొనేసింది నాకు చెప్పకుండా, నిన్ను నా పక్కనే కూర్చుంది ఇవిడ, కనీసం ఏ షాపో చెప్తే నేను కూడా దానికి పోటీకి ఇంకొక వెయ్యేసుకుని కొందు కదా. నీ నిరాశ, నీ దురాశ, నీ ధనాశ నిండినప్పుడు దీనిలో రకరకాల పరిస్థితులు ఉన్నాయి. నీకు అది మోహపు చూపు కావచ్చు, అది పదవి కోరిక కావచ్చు, అది నేనేం మెన్షన్ చేయను. ప్రతిదీ నీకున్నటువంటి శోధనలే, ఓర్పుతో నువ్వు వాటిని గెలవాలి. ఫిలిప్పి పత్రిక 4:13, ఫిలిప్పియన్స్ 4:13, ఎప్పుడు కూడా నీ మాటను నోటితోనే మాట్లాడుతూ ఉండాల్సినటువంటి మాట. ఫిలిప్పి పత్రిక 4:13 నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును, చెప్పండి, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చెయ్యగలను. డబ్బు బాగా నిన్ను బలపరిచేవాడు దేవుడు కదా, అందుకని డబ్బులు బాగా చక్కగా ఖర్చు పెట్టగలగడం, చక్కగా ఆనందించడం నేర్పించగలడు దేవుడు. సంపాదించడం కాదు, కుప్పలు కుప్పలు మూటలు కోసుకుని పేపర్ల రూపాయలు చిన్న కార్డులోకి తెచ్చేసుకుని లేక ఆ నెంబర్లలోకి తెచ్చేసుకుని ఆనందించే నీలాగా కాదు ఆయన. కాబట్టి నిన్ను బలపరచువాడు ఎవరన్నారు, వాణిని చూడు, వాణిలో ఆనందాన్ని వెతుకు. అంతేగాని ఆయన దగ్గర ఉన్న వాటిని తెచ్చుకుని ఆనందాలు అని చెప్పుకోకు. దేవుడు నీకు అవసరమా? దేవుని దగ్గర ఉన్న ఆశీర్వాదాల వైపు నీ అవసరతలు ఉన్నాయా? ఎక్కడ నువ్వు భరించాలో వీటన్నిటిని భరించాలి. అయితే నీలో రెండు నిరుత్సాహాలు నీ రాంగ్ చాయిసెస్ మీద ఆధారపడతాయి. ఎక్కడ మీరు భరించకుండా లోకంలో ఉండాల్సిన పరిస్థితుల్లో నీ శరీరంతో వాటిని ఎదుర్కోకుండా రెసిస్ట్ చేయకుండా ఎక్కడ మీరు పాపంలో పడతారో చెప్తాను, షార్ట్ గా చెప్తాను. మీరు చక్కగా అర్థం చేసుకుని మీరు ఎప్పుడు ఇలాంటి పాపంలో పడకుండా ఉండడానికి ప్రయత్నం చేయకండి. నంబర్ 1, దేవునితో మీరు ఎప్పుడైనా, దేవునికి ఎప్పుడైనా, దేవుని పక్షంగా ఎప్పుడైనా మీరు ఈ పాపంలో ఉన్నారేమో చెక్ చేసుకోండి. నంబర్ 1, సొనుగుడు, మర్మరింగ్, ఎవరితో? మీ ఇంట్లో సొనుగుడు ఎప్పుడు ఉంటుంది అది వదిలేయండి. మీరు దేవునితో సొనుగుడు ఎప్పుడైనా ఉన్నారు? ఇజ్రాయెల్ ప్రజలు దేవుని మీద సొనుగారా లేదా? ఇజ్రాయెల్ ప్రజల వారసులు మేము మనం కూడా. కాబట్టి ఎక్కడో చోట దేవుడు ఎందుకు ఇలా చేశాడు, ఎందుకు ఇలా చేయలేదు, ఇదేంటి, 2000 చిల్డ్రన్తో ర్యాంక్ వచ్చింది, 2100 ర్యాంక్. ఆ అమ్మాయి వచ్చి అడిగింది 2 0 ముందెందుకు ఇవ్వలేదు దేవుడని. ముందిస్తే ఎంత అయింది ర్యాంకు? 21. నాకు 2000 దాటిపోయింది, 2 0 ముందేయచ్చు కదా దేవుడు, ఎందుకు ఇలా చేశాడని. నువ్వు రాసిన నాటికి మార్కులకి కంప్యూటర్ ఇచ్చింది దేవుడు, ఇవ్వలేదు ర్యాంకు. దేవుడిని అడితే ఏంటి అంటే మనుషుల లోపల దేవుని మీద సణుగుడు ఎవరికైనా ఉందా? జాగ్రత్త. నంబర్ 2, అన్బిలీఫ్, అపనమ్మకం. ఎవరి మీద? మీరు ఒక ఆయన ఒకసారి నేను గోదావరిలో ట్రైన్లో వస్తుండేటప్పుడు ఆయన అన్నాడు, ఒక ఎథిస్ట్, ఆయన దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి దేవుడు లేడు అని. అది చూడని వెంటనే నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఇది ఎలా మాట్లాడతాడా అని ఆలోచిస్తూ తుని దగ్గరికి వచ్చేటప్పటికి ఆ ట్రైన్కి ఇంత కమ్మి ఊడిపోయింది. ఆల్రెడీ 3 బోగీలు ముందుకెళ్ళిపోయి మా బోగీకి ఆ ఒక్క ముందు అది కష్టం దిగిపోయింది ట్రైన్ అంతా. ఇలా ఉన్నాం, ఎవడి మీద పడిపోకుండా గట్టి రాడ్లు పట్టుకుని సీట్లు పడితే దబ్బంద పడిపోతాం. ఆల్రెడీ డబ్బు డబ్బు పడుతున్నాయి మీద లగేజ్లు. ఈయన అన్నాడు, హోయ్ హో గాడ్ అన్నాడు. ఆయన మీద పడలేదు, పక్కన ఇలా పడేటట్టు హో గాడ్ అన్నాడు. ఏం అనలేదు, ఎందుకంటే ఆ టైం కాదు, డిస్కషన్ టైం కాదు. ఈలోపు ఎమర్జెన్సీ ఎగ్జిట్లు తీసుకుని ఒక్కొక్కరిని కిందకి దింపారు, మేము కిందకి దిగాం. దిగిన తర్వాత ఆయన పక్కకు వచ్చి నుంచుని నిజంగా గాడ్ ఉన్నాడు సార్ అని. అంటే ఊరుకోండి దేవుడు లేడు, ఇందాక మీరు గాడ్ అన్నారు, గాడ్ అన్నానా గాడ్ అన్నానా అన్నాడు కవరింగ్. మీరు గాడే అన్నారు, నేను మీ పక్కనే కదా కూర్చున్నాను విన్నాను అనంటే ఏదో మాట జారుతామండి, అమరం దేవుడు ఉన్నట్టా అన్నాడు. ఒకవేళ యాక్సిడెంట్ పెద్దదైతే ఏమయ్యి ఉండేది అంటే చచ్చిపోతామని. ఎక్కడికి వెళ్తాం అన్నాడు. చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం అంటే ఎక్కడికి వెళ్తాం, మట్టి అయిపోతాం అన్నాడు. మట్టి అయిపోతే మరి నీ లోపల ప్రాణము
అదే నువ్వు అనుకునే ప్రాణం ఎక్కడికి వెళ్తుంది? అప్పుడు ఆయన అన్నాడు, ఇందుకీ మీరేమంటారండి, దేవుడు ఉన్నాడంటారండి, లేకపోతే మనం ఉండమంటాను అంటే అన్నాడు. ఆలోచించాడు, ఒక్క నిమిషం ఆలోచిద్దాం. క్రైస్తవులారా మీరు కూడా ఆలోచించండి, నీకు డబ్బులు అవసరం అయితే ఎవరి దగ్గరికి వెళ్తావు? ఎవరి దగ్గరికి వెళ్తావు? ఖచ్చితంగా మనుషుల దగ్గరికి వెళ్తావు. దేవుడి దగ్గరికి వెళ్ళి బ్యాంకులు లేవు కదా ఇక్కడ, ఇంక ఇప్పుడు వరకు ఏమి గాడ్ బ్యాంకులు లేవు. అలాంటి బ్యాంకులు ఎవరైనా పెడితే ఇన్సూరెన్స్లు కట్టకండి, డబ్బులు ఏం డిపాజిట్ లేని గాడ్ దగ్గరికి వెళ్ళిపోతాయి. ఆ గాడ్ బ్యాంకు లేవు కాబట్టి మనుషుల దగ్గరికే వెళ్తావు. మనుషుల దగ్గరికి వెళ్ళి మనుషుల చేతులతో నుంచి మనుషుల దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఈ ఆ పద్ధతి, గాడ్ దగ్గర నుంచి దీవెనని ఎలా లెక్కేశారు మీరు? వెన్ దెర్ ఈస్ నో బ్యాంక్ విత్ గాడ్, హౌ యూ కెన్ సే ద బ్లెస్సింగ్ ఆఫ్ మనీ ఈజ్ ఫ్రమ్ గాడ్? మనుషుల దగ్గర నుంచే తీసుకుంటున్న నీవు ఆ దానికి పేరు మార్చి దైవ ఆశీర్వాదపు ధనం అని చెప్పుకుంటున్న భ్రమ. ఆయనతో కాసేపు మాట్లాడిన తర్వాత ఆయన లగేజ్ అంతా తీసుకుని పైకి వచ్చేటప్పుడు ఆయనకు బైబిల్ ఇచ్చాను, అది చెప్పాను, దెర్ ఇస్ గాడ్ బ్రదర్ అని సార్ అంటే, అప్పుడు లాస్ట్కి అంటున్నాడు ఆయన, కొన్ని సమస్యలు మనల్ని అలా అన్బిలీఫ్లోకి తీసుకొస్తాయి, కానీ ఇలాంటి సమస్యలు మనల్ని బిలీఫ్లోకి తీసుకొస్తాయి అన్నాడు. నీకు ఎప్పుడైనా అలాంటి అన్బిలీఫ్ వస్తే నువ్వు దేవునితో పోరాడుతున్నావు అని జాగ్రత్త. నెంబర్ 3, రెబెలియన్గా తిరుగుబాటు ఎప్పుడైనా చేసావు దేవుడి మీద? ఇజ్రాయెల్ ప్రజలు దేవుడి మీద చాలాసార్లు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేశారా? అమ్మా మార్కులు రాలేదు, పర్లేదు దా చర్చికి వెళ్దాం, నేను రాను నువ్వు వెళ్ళు. ఎందుకు? ఫస్ట్ నుంచి నేను ప్రార్థన చేయించావు కదా, నన్ను బైబిల్ చదివించావు కదా, పొద్దునే లేపి కాస్త మంత్రాల్లాగా ఓవర్కే పాటలు పెట్టేసి స్తుతి అన్నావు, ఆరాధన అన్నావు, అదన్నావు, ఇదన్నావు, ఇవన్నీ చేశాను కదా, ఏమొచ్చింది? నేను రాను వెళ్ళు. ఎవరి మీద తిరుగుబాటు ఎప్పుడన్నా వచ్చిందా? ఏ సందర్భంలోనూ వచ్చిందా? 2 రోజులు రాకపోవచ్చు అమ్మా, 2 సెకండ్లు వస్తే చాలు. ఒక క్షణము నీ హృదయంలో దేవునికి వ్యతిరేకమైన మాట వచ్చింది, దట్స్ ఆల్. నెంబర్ 4, మొదటిది సొలుగుడు, 2 అపనమ్మకం, 3 తిరుగుబాటు, 4 ప్రొవోకింగ్ గాడ్, దేవుడిని రెచ్చగొట్టడం. నువ్వు దేవుడు అయితే చేయి చూద్దాం, నువ్వు చేయి చూద్దాం, నువ్వు చేస్తావో లేదో, నువ్వు చేస్తేనే నేను నమ్ముతాను, నువ్వు దేవుడిని చేయమనండి నేను మారిపోతాను అందు ఒక ఆవిడొచ్చి, చెయ్యకపోయినా నువ్వు మారుతావు అన్నాను. సరిగ్గా 4 రోజుల తర్వాత ఏదైతే ఆవిడ కోరుకుందో అది ఆవిడకి అవ్వకుండా వచ్చి, నేను దేవుడిని నమ్ముకుంటాను బాబు చేస్తాడా అంది. నువ్వు నమ్ముకో అమ్ముకో, కానీ దేవుడు మాత్రం చేయడు. ఎందుకంటే నీవు దేవుని దగ్గరికి రావటం అన్నదే దేవుడు చూస్తున్నాడు. వచ్చిన తర్వాత నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఆయన నీ దగ్గరికి వస్తాడు, నీ దగ్గరికి వస్తే సంపాదించుకునే భాగ్యం వస్తుంది, ఆటోమేటిక్గా అది నీకు జరుగుద్ది. అంతేగాని అవేవో వస్తాయి, ఇవేవో వస్తాయి, గుండు కొట్టించుకుంటాను, బట్టలు ఇచ్చేస్తాను, నిలువుదోపుడు ఇచ్చేస్తాను, అవేవి లేవు ఇక్కడ. ఎలాంటి మొక్కుబడులు ఏమి లేవు, మొహమాట పడకని చెప్పారు. రెచ్చగొట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే దేవుణ్ణి దయచేసి, ఇది కూడా క్రైస్తవులు చేసే పెద్ద పాపమే, ఈ క్రైస్తవ పద్ధతిలో మీరు పాపం చేయకండి. నెంబర్ 5, బ్యాక్ స్లైడింగ్, వెనక్కి తిరిగిపోవడం, టర్న్ బ్యాక్, బ్యాక్ స్లైడింగ్ అంటారు. అంటే రెగ్యులర్గా చచ్చుకొస్తూ ఉంటారు, ఏదో ఒక చిన్న తుఫాను అలా కొడుతుంది, దాన్ని గాలి ఇలా కొడుతుంది, వర్షం అలా ముంచుద్ది, ఇంకా తర్వాత చచ్చిన కనబడరు, దేవుని దగ్గర కనబడరు, బైబిల్ దగ్గర కనబడరు. వాళ్ళు కదపండి ప్రజలు చెప్తారు, పిలవండి హల్లెలూయా చెప్తారు, అన్ని పదాలు మారిపోవు కానీ పద్ధతులు మారిపోతాయి. వెనక్కి తిరిగిపోవటం, లోకంలో నీకేదో దొరికినప్పుడు ఎక్కడికో వెళ్ళిపోవటం, ఏదో పొందుకోవటం కోసం నీకు ఆశ చూపినప్పుడు ఈ బలహీనతల్లో పడి ఈ ఎదుర్కోవాల్సిన విషయాలను మర్చిపోయి పక్కకు తప్పుకోవటం. ఎక్కడైనా నీలో బ్యాక్ స్లైడింగ్ స్పిరిట్ ఉంటే చూసుకో. నెంబర్ 6, హార్డెనింగ్ ద హార్ట్, హృదయం కఠినమైపోవడం. దేవుని దగ్గరకు వచ్చి ఆ హృదయపు రాతి హృదయం ఇచ్చి మాంసపు హృదయం పట్టుకెళ్ళాలి. కానీ చాలా క్రైస్తవులు ఈరోజు హృదయం ఎంత గట్టిపడిపోయిందనంటే, ఎన్నిసార్లు కొట్టినా సాకలోడు బండ మీద కొట్టేస్తే బట్ట తెలిపోస్తుందా బండ తెలిపోస్తుందా? బండ నునుపొస్తుంది, బట్ట తెలిపోస్తుంది. నీ బండ ఏమవుతుందో కూడా తెలియదు. ఎన్ని మాటలు విను, ఎన్ని హెచ్చరికలు విను, ఎన్ని రకాలుగా నిన్ను సబ్బు పెట్టి చాకలి వాని సబ్బు కంటే తెల్లగా చేయగలిగిన వాక్యము ఎన్ని రకాలుగా వేసినా మన బండ నునుపు తీరదే. ఇంకా కక్కులు పెట్టబడిన నురుపుడు రాళ్ళగా మారాల్సిన మనం ఇప్పటికీ కఠినమైన రాళ్ళగా తయారైపోయి క్రైస్తవ విశ్వాసం వెంబడిస్తున్నాం. ఎవరిని కదిపినా ఆత్మీయ టెండర్నెస్, ఆ సంపూర్ణమైన ఆ మృదుత్వం అనేది క్రైస్తవ జీవితంలో కనపడట్లేదు. ఎక్కడ చిన్న రాటు తేలిపోయి నేను ఇంతే, నేను ఇలాగే, నేను ఇంతే, నా నచ్చి క్షమించు, నీ జీవితంలో కఠినమైన పద్ధతి దేవునికి వ్యతిరేకమైంది. నెంబర్ 7, దురాశాపూర్వకమైనటువంటి కోరికలు, లాస్ట్ఫుల్ థాట్స్, దేవునికి వ్యతిరేకంగా చేసే, దేవుని మీద తిరుగుబాటు ఎవరైనా చేస్తే ఈ పనులు చేసేవాళ్ళు. వాళ్ళు బయటకు చూడరు, బయట ఎవరేం చేసుకుంటున్నారో అనవసరం, నాకు కావాల్సిన కోరికలు నేను తీర్చుకోవటానికి దేవునిని సైతం పక్కకు పెట్టి దేవుని కొరకు ఆనందంగా, ఆ దేవుని పక్కకు పెట్టి ఆనందంగా శరీరాన్ని అనుభవించుకుంటూ ఉంటారు. శరీర సంబంధమైన దోషపూర్వకమైన కోరిక పట్టి పుట్టించేటువంటి పద్ధతుల్లో
పాపము చేయటానికి ఇష్టపడ్డాం. ఎప్పుడైనా మంచి స్పిరిచువల్గా ఆత్మీయంగా దేవునితో ఆనందంగా ఉండేటప్పుడు ఎవరైనా నిన్ను పార్టీకి తీసుకెళ్ళి కొంచెం వేద్దాం అన్నారనుకో, ఏం చేస్తారండి మగవాళ్ళు మీరు? కొంచెం పార్టీలో, స్పెషల్ పార్టీ, బర్త్డే పార్టీ, ఒక విఐపి పార్టీ, క్రిస్టియన్ విఐపి పార్టీ. బైబిల్ ఏం చెప్తుందంటే అతిగా మద్యం తాగద్దన కానీ లిమిట్లో తాగమని ఇబ్బంది పడద్దని చెప్తుంది. నువ్వు ఏ భాషలు చెప్పినా నీ శరీరం కోరుకునే దానికి నువ్వు చేసే ప్రతి పని దేవుని దృష్టిలో వ్యతిరేకమైనదే. ఆయన గ్రహించలేడు నీ చేసే పనిని చూసి, ఆయన ఆనందించలేడు నువ్వు చేసే పనిని చూసి. దోషపూర్వకమైన ఏ పాపం చేసినా దాట్ ఈస్ అగెన్స్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని నీ మనకి వ్యతిరేకం. అండ్ లాస్ట్ ఫైనల్లీ నెంబర్ 8, ఐడలేటరీ, విగ్రహారాధన. ఏంటండి, ఏ విగ్రహాన్నైనా నువ్వు ఆరాధిస్తున్నావేమో చూసుకో. ఐదర్ మెన్, మనుషులు కావచ్చు, మెటీరియల్ కావచ్చు, మనీ కావచ్చు, మరి ఇంకేదైనా మానవ సంబంధమైన లేక లోక సంబంధమైన విషయాల్లో కావచ్చు, నువ్వు దేనిని ఆరాధిస్తున్నావో అది నీకు విగ్రహమో. దానిలో నీ కుటుంబంలో పిల్లలు కావచ్చు, ఏదైనా సరే విగ్రహారాధన. ఈ 8 పద్ధతుల్లో మనుషులు ఏం చేస్తారు తెలుసా, దేవునికి ఆపోజిట్గా ఫైట్ చేస్తూ ఉంటారు. ఎక్కడ కూర్చుంటారో తెలుసు, 8 ఫైటింగ్లు చేసే యుద్ధ మల్లయోధులు అందరూ చర్చిలోనే కూర్చుంటారు. బయటికి మాత్రం మేము ముసుగేసుకుంటాం, హల్లుయ పాడతాం, నోటి నిండా క్రైస్తవ పదాలు ఉంటాయి, సెకండ్లు ఇస్తాం, సెంట్లు ఉంటాయి, కానీ లోపల హృదయం లోపల ఎలాంటి పరిస్థితి ఉంది? అందుకే నువ్వు అర్థం చేసుకోవాల్సింది, నన్ను బలపరిచేవాడు ఒకటున్నాడు, ఆయనను చూసి నేను అన్ని సాధిస్తానని ఎప్పుడు కూడా దేవుడిని పట్టుకుని నువ్వు చేయాల్సింది ఉంది. అందుకనే నువ్వు ఎప్పుడు 3 విషయాలను గుర్తు చేసుకో. నెంబర్ 1, గాడ్స్ టైమింగ్ ఇస్ పర్ఫెక్ట్. చెప్పండి ఒకసారి, దేవుని సమయము ఖచ్చితం. ఏ విషయంలో కూడా ఆయన 1 నిమిషం ముందేవాడు, 1 నిమిషం ఆలస్యం చేయడు. దేవునికి స్తోత్రం. నీకు రావాల్సింది ఆన్ టైం వస్తుంది, ఏమీ దాని గురించి విచారించకూడదు, ఆయన సమయంలో, నిర్ణయం కాలంలో. నెంబర్ 2, గాడ్స్ టెస్ట్స్ అన్ని కూడా నీకు పేషెన్స్ ఇస్తాయి. ఆల్ ది గాడ్స్ టెస్ట్ గివ్స్ యూ పేషెన్స్. ప్రతి పరీక్ష నీకు ఓర్పుని కలిగిస్తాయి. ఏ రకమైన పరీక్ష పెట్టని, అది శరీరము ఉన్నని లేకపోని, ప్రతి పరీక్ష కూడా నీకు ఒక ఓపిక, ఎంతో ఓర్పుని నీకు ఇవ్వడానికి దేవుడు సహాయపడతాడు. నెంబర్ 3, గాడ్స్ ఆన్సర్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. దేవుని సమాధానాలు నీ ముందుకు జరుగుతూ ఉన్నాయి, అవి వస్తూ ఉన్నాయి. దేవుని సమాధానాలు నా ముందు వస్తున్నాయి, చెప్పండి ఒకసారి. దేవుని పరీక్షలు నాకు ఓర్పునిస్తున్నాయి. దేవుని సమయం ఖచ్చితం. మీకు అర్థమైంది, ఇప్పుడు మీరు ఓపికగా భరించండి. మీరు ఎంత భరిస్తే అంత కృప ఉంది, అన్ని విషయాల్లో దేవుని సహాయం మీకు ఉంది. అండ్ ఫైనల్లీ నెంబర్ 5, నెంబర్ 1 రిమూవ్, నెంబర్ 2 రిమెంబర్, నెంబర్ 3 రెన్యూ, నెంబర్ 4 రెసిస్ట్, నెంబర్ 5 రిలే. ఏం చేయాలి? రిలే చేయాలి. అంటే ఆనుకొనుట. కొలసి పత్రిక 1:29, కొలసి పత్రిక 1:29, కొలసియన్స్ 1:29, అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగుచేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుతున్నాను. నీ లోపల కార్యశుద్ధి కలుగుచే శక్తి ఎవరిదండి? కాబట్టి నువ్వు ఎవరు నమ్మాల్సి ఉంటుంది? ఆయన్ని నమ్మండి. మీరు ఇక్కడ మందులు నమ్మకండి, రిపోర్ట్లు నమ్మకండి, మనుషులు నమ్మకండి, మాటలు నమ్మకండి, పరిస్థితులు నమ్మకండి, అధికారులు నమ్మకండి, మీకున్న బలాబలాలను నమ్మకండి, దేవుని బలాన్ని నమ్మండి. దేవుని స్తోత్రం. ఆయన బలము యొక్క క్రియాశక్తి నీలో జరిగిస్తున్నాడు కాబట్టి దానిని నమ్ము. ఎప్పుడైతే నువ్వు దానిని నమ్ముతావో దేవుని కార్యం నీ జీవితంలో ఒక అద్భుతంగా అనుభవించబోతున్నావు. మరి దేవుని మాట మీకు చెప్పేటప్పుడు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా మీరు దావీదు ఎలాగైతే దేవుని కొరకు ఒక తరము వారికి సేవ చేసి నిద్రించునని బైబిల్లో చదువుతామో, మన బ్రతుకుల్లో ఎప్పుడు ఈ జనరేషన్కే కాదు మనం చేసే పని అనేక జనరేషన్స్కి అది ఆశ్చర్యకరమైన ఆశీర్వాదంగా మిమ్మల్ని నుంచోబెడతాడు దేవుడు. దాని మీద మీరు ఆనుకోండి. దేవుని మీద ఆనుకునేటప్పుడే అన్ని పనులు మీరు చేయటానికి అవకాశం అవుతూ ఉంటుంది. సరే, మీకు ప్రతి అవసరత తీర్చగలిగేవాడు ఎవడు? ఒకసారి చెప్పండి, ఎవడు? దేవుడే తీర్చగలడు. అంటే మీరు ఆయన ఏం చేయాలి? నమ్మాలి. రెండోది, ఆయన మీద మీరు ఆనుకోండి. నెంబర్ 2, ఆధారపడాలి. ఏం చేయాలి? మొదటిది ఆనుకోవాలి. కుర్చీల మీద కూర్చునే వాళ్ళు సాధారణంగా వెనక్కి కూర్చున్నప్పుడు ఒక రిలాక్స్ ఉంటుంది. ఏం చేశారు వాళ్ళ శరీరాన్ని దాని మీద ఆంచారు. గోడ కూర్చుని వాళ్ళు ఎంత సుఖం అనిపిస్తున్నారు చూడండి. ఏమిటి దానిలో ఉంది? ఈ బ్యాచ్ అంత పిల్లలు ఇక్కడంతా ఎవరో వస్తే ఇక్కడంతా ముసలాళ్ళు కూర్చున్నారు. ఆనుకునేటప్పుడు ఒక ఆనందం, మన బరువు ఎవరో మోస్తున్నారు,
అనుకోండి. దేవుని మీద ఆ రీతిగా మీ భారములు యెహోవా మీద పడేసేయండి. దేన్ని మీరు పట్టుకుని వెనక్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయకండి. రెండవది, ఆధారపడండి. ఆధారపడాలి. ఒక ముసలివానికి చేతికర్ర ఎంత ఆధారం అండి? ఎంత ఓతో. పొరపాటున ఎవరైనా పిలిచి మీరు పనిలో ఉంటే, నాయన కొంచెం చెయ్యెత్తి లేపరంటే ముసలాడు కూర్చున్నాడు కూర్చున్నట్టు ఉండవు. మాట్లాడితే చెయ్యివు కాలివ్వును ఇవన్నీ లేకుండా ఆయన ఒక కరకనుకున్నాడు అనుకోండి, ఏం చేస్తాడప్పుడు అటు ఇటు చూసి స్టైల్గా లేస్తాడు దాన్ని పట్టుకుని. ఆధారం. ఈరోజు వ్యక్తులమైన మనము దేవుని మీద ఆధారపడాలి. దేవుని ప్రతి పరిస్థితి మీద ఆధారపడండి. ఎప్పుడైతే మీరు ఆధారపడతారో అన్ని విషయాల్లో కూడా దేవుని యొక్క సహాయం మీకు అద్భుతంగా అనుభవిస్తాం. ఎలా ఆధారపడతాం? మీకు వచ్చిన విషయాలు చెప్తాను. దేవుని యొక్క మాట కొరకు ఆధారపడాలి. దేవుని యొక్క మాట కొరకు ఆధారపడాలి. దేవుని యొక్క దర్శనము కొరకు ఆధారపడాలి. మూడవది, దేవుని యొక్క సూచన కొరకు ఆధారపడాలి. దావీదు భక్తుడు ఎప్పుడు కూడా ఏం చేసేవాడంటే ఆ పని చేసేవాడు. చూడండి వాక్యం ఒకసారి, అపొస్తలుల కార్యాలు 13:36, Acts 13:36, అపొస్తలుల కార్యాల గ్రంథము 13:36, 13:36. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయిన గాని దేవుడు లేపిన వాడు కుళ్ళిపడలే. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరం వారికి ఏం చేశాడట? ఏంటండి తరం వారికి సేవ చేయడం అంటే? ఒకసారి ఆలోచించాలి. నా దగ్గరకు మొన్న ఒక సహోదరుడు వచ్చి అన్నాడు, పాస్టర్ గారు దేవుడు నన్ను చాలా బలంగా సేవలో వాడుకుంటున్నాడండి అన్నాడు. మంచిదండి, దేవుని చేత వాడబడటం కన్నా ధన్యత ఇంకేం లేదు. అయితే కొద్ది రోజుల తర్వాత మీరు వాడబారని స్వాస్థ్యంగా మారిపోతారులేండి, మీ సువాసన అనేక ప్రాంతాలకు వ్యాపిస్తుంది అని అంటే ఆయన ఒక, నా భాష అర్థం కాక మీరు దేవుని మాట్లాడుతున్నారు చెప్పండి సరిగ్గా అన్నాడు. అంటే మీరు వాడబడుతున్నాను అన్నారు కదా, ఎలాగ వాడబడుతున్నారు? యూజ్ అండ్ త్రో లాగానా? యూజ్ 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 అండ్ మళ్ళీ యూజ్ అనేలాగనా? ఎలా వాడబడుతున్నారు? మీ చుట్టుపక్కల వారు మీ గురించి ఎంత ఆదర్శంగా తీసుకుంటున్నారు అని కొన్ని ప్రశ్నలు ఆయన వేసినప్పుడు ఆయన అన్నాడు, మీరు ఒకసారి ఫోన్ ఇలా తీసుకొచ్చి ఇలా ఆన్ చేసి, బాబు మీరు తిట్టాలనుకున్న దీన్ని తిట్టేయండి, నేను ఇంటికి వెళ్ళి నెమ్మది కూర్చుంటాను అన్నాడు. నేను చెప్పాల్సిందని అతను చెప్పేశాను. అతను ఇంటికి వెళ్ళి 2 రోజుల వరకు ఫోన్ రాలేదు. నాకు డౌట్ వేసింది, అనవసరం కెలిగినట్టున్నాను ఈయన్ని, ఈయన ఏ మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఇప్పుడు అందరికీ ఇదో డైలాగ్ కదా, మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఈయన ఏం మనోభావాలు దెబ్బతున్నాయి అని భయపడ్డాను. 2 రోజుల తర్వాత ఆయన ఒక చిన్న మెసేజ్ పెట్టాడు, హాయ్ అన్నా ఐ ఆమ్ ఫైన్ అని. అమ్మయ్యా కుదురు పడ్డాడు ఈయన అనుకుని నేనే మళ్ళీ, తమ్ముడు నీ ఫోన్ కాల్ తమ్ముడు అన్నాను, కంగారు పడకండి, ఆయన నాకని చాలా పెద్దోడు, అందుకే తమ్ముడు నీ కోసం వెయిట్ చేస్తున్నాను అన్న అన్నాడు కదా అందుకని అని నేను చెప్పాను. అంటే అప్పుడు ఆయన ఫోన్ చేసి అన్నాడు, ఈరోజు వరకు నేను చేస్తున్నదే సేవ అనుకున్నాను, ఇన్ని ప్రశ్నలు సేవ అనే కథలు ఉంటాయని నాకు ఎవరు చెప్పలేదు, నా శిష్యులందరినీ కూడా నా బ్యాచ్లాగా తయారు చేశాను, ఇప్పుడు నేను 2 రోజులు పట్టింది నేను కోలుకోవడానికి అన్నాడు. ఏమీ లేదు, నేను సేవ చేస్తే నీ జీవితంలో నీ కుటుంబం ద్వారా సంఘం ద్వారా ఎక్కడైనా ఎవరైనా సేవ చేసే వాళ్ళు ఉంటే మీరు ఈ సింపుల్గా ఉన్న ఈ 5 అంకెల ఫార్మాట్ చేసేయండి, ఇది నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడుతుంది. 1, మీరు ఎలా దేవుని మీద ఆనుకుంటున్నారో చూపెట్టాలి. 1, మీరు ఎలా దేవుని మీద ఆనుకుంటున్నారో చెప్పాలి. నేను రైల్లోకి వెళ్తున్నప్పుడు ఏసయ్యా టికెట్ లేదు నాకు సీటీ అంటే సీటీ ఇచ్చాడు ఈ చెప్పకండి, మీ చిన్నప్పుడు స్టోరీలు. ఆయన తను మీతో ఉన్నాడని చెప్పడానికి చేసిన కార్యాలు అవి, వాటికి నుంచి గొప్ప గొప్పగా చెప్పుకుని అవే సాక్ష్యాలు ఊర్లలో తిరగకండి. నీ బ్రతుకులో దేవుని మీద ఎలా ఆనుకుని సంపాదించుకున్న ఆహారం ఉందో దాని గురించి మాట్లాడు. శ్రమ దినములను నువ్వు కృంగిపోకుండా ఎలా ఉన్నావు అది చెప్పు. 2, ఎలా ఆధారపడాలో దేవుని గురించి చెప్పాలి, చూపించాలి. హౌ యు డిపెండ్ ఆన్ గాడ్ ఇన్ ఎవ్రీ సర్కమ్స్టెన్సెస్, ఎవ్రీ క్రైసిస్. ఈరోజు చాలా మంది ఎందుకు వచ్చిన శ్రమలు అనుకుంటున్నారు, ఒక్కొక్కటి అనుభవిస్తున్నప్పుడు అమ్మా దేవుడు మాకేదో నేర్పించడానికి పనిచేశాడు అనుకుంటున్నారు. మరికొంతమంది అవి విడుదలైపోయిన తర్వాత అమ్మయ్యా మాకు దేవుడు రుజువు చేసుకోవడానికి ఈ పనిలోకి తీసుకొచ్చాడని ఆనందిస్తారు. మరి ముందు రోజు ఏడుపు లాస్ట్ రోజు ఉంటుందా? అదే తేడా. ఇప్పుడు గమనించు 3వ విషయం, ఎలా ఆధారపడాలి. దేవుని మాట కొరకు ఆధారపడాలి, దేవుని దర్శనం కొరకు ఆధారపడాలి, దేవుని యొక్క సూచనల కొరకు ఆధారపడాలి. దావీదు ఎప్పుడు ఆధారపడ్డాడు లేదా? అది తన నెక్స్ట్ జనరేషన్కి చూపించాడండి, ఇలా ఉండాలి సేవ అంటే, ఇది మినిస్ట్రీ అంటే అని. 3వ విషయం, ఎలా ప్రతి ఆలోచన దేవుని దగ్గర అడగాలి. ప్రతి మినిస్ట్రీ ఏం చేయాలి? ప్రతి వ్యక్తి ఆలోచన దేవుని దగ్గర అడగాలి. దావీదు ఎప్పుడు కూడా అడిగాడు, ప్రభు వెళ్ళమంటావు యుద్ధానికి? బుద్ధ నడిపింపు కోరుకునేవాడు. ప్రతి విషయంలో ఒక ప్రకటన చేయాల్సి వచ్చినప్పుడు ప్రతిసారి దేవునితో తన సత్సంబంధాన్ని రుజువు చేసుకునేవాడు. ఆలోచనలన్నింటినీ కూడా దేవుని చేత నియంత్రించబడేటట్లు అడగాలి. 4, అవకాశం ఇమ్మని ప్రార్థన చేసేవాడు ప్రభు. 4, 4వ విషయం ఏంటి? అవకాశం ఇవ్వడానికి ప్రార్థన చేయాలి. ప్రతి విషయం అడగాలి. నీకు నచ్చింది నువ్వు చేసుకోవడానికి కుదరదు,
ప్రభువా ఈ పని చేయటానికి నువ్వు నాకు అవకాశం ఇస్తావా, నేను నీ దగ్గర కనిపెడుతున్నాను, నీ దగ్గర నేను నిలుచున్నాను, నీ మాట కొరకు నేను ఎదురు చూస్తున్నాను. మళ్ళీ ప్రార్థన చేయటమే దేవుని దగ్గర నుంచి టేక్ ఇట్ గ్రాంటెడ్ అని ఎవరు తీసుకోవడానికి కుదరదు ఏ పని కూడా. ప్రతి విషయంలో కూడా అవకాశం ఇవ్వను ఆయన, నేను వెళతానని ప్రార్థన చేయాలి. అన్ని నీ చేతిలో ఉంటే ఏ అవకాశం ఎవరిని అడగవు, తిన్నగా వెళ్ళిపోతావు అంతే, కుదరదు. ప్రతి అవకాశం కొరకు ప్రార్థన చేస్తూ దేవుని దగ్గరికి వెళ్ళడం, నడిపించడం. నెంబర్ 5, ప్రతి సమయము ఆకాశం తట్టు కనులు చేతులు ఎత్తాలి. ప్రతి సమయం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, అయితే కృతజ్ఞతలు చెల్లించడానికి చేతులెత్తుట ఆయనను ఆరాధించడు కదా, కృతజ్ఞతలు చెల్లించడానికి, లేకపోతే ఆకాశం తట్టు కనులు ఎత్తి సహాయం అక్కడి నుంచి పొందుకుని అనుభవించడానికి. అయితే చేతులు పైకి లేక దోషులు ఆయన వైపే. మనుషుల వైపు దావీదు ఎప్పుడు ఏ సహాయానికి చూడలేదు, ఏ పని చేయలేదు. ఇది తన తరం వారికి తను చేసిన సేవ. దేవునితో ఎలా బతకాలో, ఎలా జీవించాలో, ఎలా నడవాలో నేర్పించి తన పితరుల దగ్గర చనిపోయాడు. అదే దావీదు పక్షంగా వచ్చిన దావీదు కుమారుడైన యేసు మనల్ని భూమి మీద నుంచి, దావీదేమో భూమి మీద చూపించాడు, యేసయ్యేమో భూమి మీద నుంచి పరలోకానికి ఎలా వెళ్ళాలో చూపించాడు. అది తేడా దావీదుకి యేసుకి. కేవలం భూమి మీద దేవుడు అంటే తెలియని ప్రజలకు దేవుదించిన మాదిరి, యేసుక్రీస్తు వచ్చి పరలోకానికి దారి తెలియని ప్రజలకు మాదిరిని చూపించి ఇదే మార్గము అని ఆయన చెప్పాడు. కాబట్టి నీ జీవితంలో దేవుని మీద ప్రత్యక్షంగా ఉండడానికి దేవునికి ఆధారపడటానికి ప్రయత్నించే లైఫ్. ఇప్పుడు నేను మీకు 5 విషయాలు నేర్పించాను. నెంబర్ 1 రిమూవ్, నెంబర్ 2 రిమెంబర్, నెంబర్ 3 రిలే రెన్యూ, నెంబర్ 4 రెసిస్ట్, నెంబర్ 5 రిలే, ఆధారపడిపోయింది. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న ప్రశ్నలు వేస్తాను, ఒక 7 ప్రశ్నలు, మీరు సమాధానం చెప్పుకుంటూ ఇంటికి వెళ్ళి ఆలోచించి నెక్స్ట్ వీక్ దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పటికి నేను ఫినిష్ చేశానా లేదా, నీ ఆత్మీయాత్ర ముగించగలనా లేదా అనే ప్రయత్నం చేయడానికి ప్రయత్నించేద్దాం. నెంబర్ 1, దేవుని వాక్యము నీ జీవితాన్ని అదుపు చేస్తుంది, నడిపిస్తుంది, అవునా కాదా? ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోండి. మీ మార్కులు నేను ఇవ్వను, మీరే వేసుకుందరు. కానీ దేవుని వాక్యము నా జీవితాన్ని కంట్రోల్ చేస్తుంది, నన్ను నడిపిస్తుంది. నెంబర్ 2, నేను పాపము గుర్తించిన వెంటనే నిజంగా లోతైన దుఃఖాన్ని నేను అనుభవిస్తున్నాను. వెన్ ఐ రిమెంబర్ మై సిన్, నా పాపం నాకు తెలియకపోతే వేరే విషయం, ఒకవేళ గుర్తించిన వెంటనే ఎంత సమయం, సారీ, నా పాపం గురించి లోతైన దుఃఖం నాకు ఉందా లేదా, రియల్ రిపెంటెన్స్ ఉందా లేదా. నెంబర్ 3, నా తప్పు నేను తెలుసుకున్న తరువాత ఎంత తొందరగా, ఎంత ఫాస్ట్గా, ఎంత క్విక్గా రిపెంట్ అవుతున్నాను. వెన్ ఐ నో మై సిన్, ఇది తప్పు అని తెలియనప్పుడు నేనేమి రిపెంట్ అవ్వను, స్పీడ్ ఉండదు. నువ్వు చేసింది తప్పు అని దేవుడు నీతో వాక్యంలో నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా వింటే, నో మ్యాటర్ ఆఫ్ టైమ్ యూ షుడ్ రిపెంట్, అవుతుందా. నెంబర్ 4, నాలో, నెంబర్ 4, నేను దేవుని కొరకు ఆకలిగొని ఉన్నానా. డూ ఐ హంగర్ ఆఫ్టర్ గాడ్, దేవుని కొరకు ఆకలి నాలో ఉందా. ఆకలిస్తే మీరు అన్నం ఎలా తింటారు చెప్పండి, ఆవురు ఆవురు మని కదా. ఆ టైంలో కొంచెం అటు ఇటు ఏమి ఉన్నా లేకపోయినా కూడా ఏం చేస్తుంది, ఆకలికి రుచి ఎరగదు కదా, ఫట్ ఫట్ లాడేసి. దేవుని గురించి అంత ఆకలి ఉందా, చర్చికి రావడం అంటే అంత ఆసక్తి, బాకీ బైబిల్ చదవడం అంటే, ప్రార్థన చేయడం అంటే, దేవుని గురించినటువంటి హంగర్ ఉందా లేదా. నెంబర్ 5, నాలో ఆత్మ చెప్పే విషయాలకు నేను ఎలా స్పందిస్తున్నాను. గాడ్ స్పిరిట్ నాలో నువ్వు వద్దు అని అంటే మానేయాలి, వెళ్ళు అంటే వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళాలి, చెప్పు అంటే వెళ్ళి చెప్పాల్సిందే, అది తిడతాడా కొడతాడా నాకు అనవసరం. దేవుని ఆత్మ చెప్తుంది కాబట్టి దేవుని ఆత్మకు వ్యతిరేకంగా నేను చేయను, వెళ్ళాలి అన్నిట్లోనూ నేను ఎంతవరకు స్పందిస్తున్నాను. నెంబర్ 6, నేను దేవునికి విధేయుడినేనా, నేను దేవునికి విధేయుడనేనా. అండ్ లాస్ట్, నా విశ్వాసం నిన్నటికంటే ఈరోజు పెరుగుతుందా లేదా, మై ఫెయిత్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయా లేదా. 7 విషయాలకి నువ్వు సమాధానం చెప్పుకో. నేను రిపీట్ చేస్తున్నాను. నెంబర్ 1, దేవుని వాక్యము నా జీవితాన్ని అదుపు చేయాలి, అది నడిపించాలి. నెంబర్ 2, నా పాపం గురించి నాకు లోతైన దుఃఖం నాలో ఉండాలి. నెంబర్ 3, నేను నా తప్పు తెలుసుకున్న తర్వాత ఎంత తొందరగా నేను రిపీట్ అవుతున్నాను, రిపెంట్ అయిన తర్వాత రిపీట్ గా దాన్ని చేయకుండా నేను కంట్రోల్ చేసుకున్నానా లేదా. నెంబర్ 4, నేను దేవుని కొరకు నిజమైన ఆకలి ఉందా నాకు. నెంబర్ 5, నాలో ఆత్మ చెప్పే సంగతులకు నేను ఎలా స్పందిస్తున్నాను. నెంబర్ 6, నేను విధేయుడినేనా,
నిజముగా నా దేవునికి ఏసైకి నేను విధేయురాలేనా? నంబర్ 7, నా విశ్వాసం పెరుగుతుందా లేదా? ఇప్పుడు నువ్వు సమాధానాలు గనక నీ దగ్గర ఉంటే, ఈ 5 పద్ధతుల్లో గనక నువ్వు దేవునిని గనక వెంబడించడానికి ప్రయత్నం చేసి దేవునితో పోరాటం చేయకుండా ఉంటే, ఖచ్చితంగా నీ ఆత్మీయ యాత్రలో భూమి మీద ఎంతో ధైర్యంగా నువ్వు ఫినిష్ చేసి ప్రభు దగ్గరికి వెళ్ళటానికి నువ్వు సిద్ధంగా ఉండగలవు. ప్రభు నిన్ను చూసి ఆనందిస్తాడు, ఎదుర్కొంటాడు, ఆయన లేచి నీ కొరకు ఆ శుభాహ్వానాన్ని తెలియచేస్తాడు. ప్రార్థన చేద్దాం. ఆ కృప నీకిమ్మని ప్రభుని అడుగుదాం. ప్రభు, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినము నీ ప్రత్యేకమైన విషయంతో మాతో మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతలు స్తోత్రాలు ప్రభువా. పరిస్థితులన్నింటిలో కూడా నీ సంపూర్ణత మాకు తోడుగా ఉంచుకుంటున్నావు. ప్రతి దినము మేము క్రైస్తవ విశ్వాసంలో పరుగు పెట్టాలని నువ్వు కోరుకుంటున్నావు గనక, ఆ పరుగు పందెంలోనికి మేము వెళ్ళినప్పుడు